ஹாய், ஹலோ, நமஸ்தே, வெல்கம், வணக்கம், ஆதாப், குட் மார்னிங், குட் ஆஃப்டர்நூன், குட் ஈவினிங். మీరు వింటున్నారు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మెల్బర్న్ నుంచి మీ ఆర్జే వింధ్య వచ్చేసాను. ఇవాళ మనకి టెక్నికల్ సహకారం అందించడానికి మనతో దినేష్ ఉన్నారు. అలానే ఇవాళ ఆల్ ఈస్ వెల్ లో మనం ఫిజికల్ వెల్బీయింగ్ గురించి మాట్లాడుకుందాము. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అందుకే ఇవాళ ఫిజికల్ వెల్బీయింగ్ లో కళ్ళ గురించి, కంటి జపల గురించి తెలుసుకుందాం. అయితే ఇవాళ మనతో ఉన్నారు ఆఫ్థల్మాలజీలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ నుండి డాక్టరల్ పట్టం పొందిన డాక్టర్ సృజనా షహెబ్జాదా. మనకి ఎన్నో విషయాలు కంటి జబ్బుల గురించి వివరించడానికి మనతో ఇవాళ ఆవిడ టైమ్స్ కేటాయించారు. థ్యాంక్ యూ సృజన గారు, నమస్కారం, ఎలా ఉన్నారు? హలో వింధ్య, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఎలా, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మాట్లాడడానికి, మీతో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరికీ, ఎన్నో దేశాల నుంచి వింటున్నారు కాబట్టి నా స్టైల్లో హాయ్, హలో, హోలా, మియావ్, కొనిచివా, బోన్జోర్, సియావ్ అండ్ నమస్తే. అన్ని భాషలు కవర్ చేసేసారనమాట. కొన్ని బికాజ్ వాళ్ళన్ని దేశాల నుంచి ట్యూనింగ్ అయినందుకు ఐ థాట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక చిన్న ట్రై అటెంప్ట్. ఎస్ ఎస్, మనతో అన్ని దేశాల తెలుగు వారు ఉన్నారు కాబట్టి అన్ని భాషల విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు లాక్డౌన్ లో ఎలా, మీరు ప్రొఫెసర్ కాదే, ప్రొఫెసర్ కాదు, లైక్ పిహెచ్డి చేశారు కాబట్టి రీసెర్చ్ అవన్నీ ఎలా చేస్తున్నారు, లైక్ మీరు కష్టం అవుతుంది బికాజ్ యూనివర్సిటీకి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి ఫిజికల్ గా ల్యాబొరేటరీ వర్క్ చేయడం కష్టం అవుతుంది. కానీ నేను ఇప్పుడు చేస్తున్న వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మీద. సో ఒక బిగ్ డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసి మెషిన్ మీద నేను ఇంట్లో నుంచి సిస్టమ్ లో వర్క్ చేయగలుగుతున్నాను కాబట్టి రిలేటివ్లీ ఈజీ అవుతుంది. బట్ ఓవరాల్గా రీసెర్చర్స్కి ఎవరైతే క్లినికల్ బేస్డ్ ఆర్ ల్యాబ్ బేస్డ్ ఉన్నారో వాళ్ళకి కైండ్ ఆఫ్ డిఫికల్ట్ అవుతుంది. బట్ ఆస్ట్రేలియాలో ఇప్పుడు వీఆర్ కైండ్ ఆఫ్ రిలేటివ్లీ ఈజ్ డౌన్ ఆన్ రెస్ట్రిక్షన్స్. సో వెళ్ళి చేయడానికి యూనివర్సిటీస్ అలౌ చేస్తున్నారు అట్ అ స్మాలర్ పేస్, మెయిన్లీ క్లినికల్ ల్యాబ్ బేస్డ్ వాళ్ళకి. సో దే హ్యావ్ ఈజ్డ్ అవుట్. బట్ మేము వేర్ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్ డేటా అండ్ ఎప్పుడైతే సిస్టమ్ లో చేయగలుగుతున్నామో వీఆర్ స్టిల్ డూయింగ్ ఫ్రమ్ హోమ్ బికాస్ వీ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ద వైరస్ స్టిల్ అండ్ గో ఫర్ ద సెకండ్ వేవ్. కాబట్టి వీఆర్ స్టిల్ టేకింగ్ మెజర్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, అయితే ఆల్రెడీ పేషెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసేసి ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అంటే పేషెంట్స్ నుంచి క్లినికల్ సైడ్, అంటే పేషెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ల్యాబ్ లో పనిచేసే వాళ్ళు మాత్రం వెళ్తున్నారు అన్నమాట. అయితే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు అట్ ద మూమెంట్ ఇక్కడే కాదు, ఆల్ థ్రూఅవుట్ ద వరల్డ్ ఇట్ రీసెర్చ్ సైడ్ మెయిన్లీ ఐ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే వేరే పేషెంట్ డేటా కలెక్షన్ ఫార్ రీసెర్చ్ హ్యాస్ కైండ్ ఆఫ్ హాల్టెడ్, అంటే ఇప్పుడు ఆగి ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇది కరోనా రిలేటెడ్ అయితే తప్ప, బికాజ్ వి డోంట్ వాంట్ టు మిక్స్ అప్ వేరే రీసెర్చ్ గురించి. కాబట్టి ఇప్పుడు పేషెంట్ నుంచి డైరెక్ట్ బ్లడ్ కలెక్షన్ కానివ్వండి లేకపోతే టిష్యూ కలెక్షన్ కానివ్వండి ఆగి ఉంది. కానీ ఐ స్కాన్స్ కనుక అవుతే కనుక దే ఆర్ ఏబుల్ టు కలెక్ట్ ఇట్ విత్ పేషెంట్ కన్సెంట్. కానీ ఇప్పుడంతా అట్లీస్ట్ సిన్స్ ఫిబ్రవరి కొంచెం స్లో పేజ్ లో నడుస్తుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ కోవిడ్ ఆర్ కరోనా రిలేటెడ్. ఓకే, సో మనము కంటి జబ్బుల విషయానికి వచ్చేద్దాము. అయితే ఇప్పుడు కన్ను అనేది మనకి బయట నుంచి కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది, అసలు కన్ను అంటే లోపల ఎలా ఉంటుంది, మనం ఎలా చూడగలుగుతాం అనేది ఒక్కసారి మాకు వివరించండి. డెఫినెట్ గా సింపుల్ గా చెప్పాలి అంటే మనం కంటిని ఒక కెమెరాతో పోల్చుకోవచ్చు, ఇప్పుడున్న డిఎస్ఎల్ఆర్ కెమెరాతో కాకుండా. మనకి ముందు ఫిల్మ్ ఉండే కెమెరా ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ప్రతి పార్ట్ ఆఫ్ ది ఐ క్లియర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మన కెమెరా లెన్స్ మీద ఫ్రంట్ లెన్స్ ఉంటది కదా, దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి అనుకోండి, మనకి పిక్చర్ క్లియర్ గా వస్తుందా? రాదు, మస్కరా వస్తుంది. సో సిమిలర్లీ ఇప్పుడు ఆ కెమెరాని తీసుకుంటే గనక ఆ ముందు లెన్స్ ఏదైతే ఉందో అలా ఒక లెన్స్ కాదు, మన కంట్లో రెండు లెన్సెస్ ఉంటాయి అన్నట్టు చూసుకోవాలి. ముందు కంట్లో బ్లాక్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని కార్నియా అంటాము, అదొక లెన్స్ లాగా. కంటి లోపల ఇంకొకటి లెన్స్ ఉంటది, అది లెన్స్ అని అంటాము.
ఇది రెండు ఏంటంటే ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు మనం కెమెరాలో పిక్చర్ తీసినప్పుడు ఎలా అయితే ఫోకస్ ఉంటుందో మనం ఫోకస్ చేస్తాము ఒక ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేసి తీయడానికి. ఈ రెండు కంట్లో పవర్ ఫోకస్ చేస్తాయి అన్నమాట. సో ఇవి రెండు క్లియర్ గా ఉండాలి ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ కనిపించడానికి. అలానే వెనక పోర్షన్ లో రెటినా అని ఉంటుంది, అది కెమెరాలోని ఫిల్మ్ లాగా అన్నమాట మనకి. సో అది క్యాప్చర్ చేసుకుంటుంది. మనం చూసిన ఏదైతే మనం ఒక ఒకవేళ మన ముందర ఒక పక్షి ఉంది, అది మనం చూస్తున్నాం అంటే కనుక మన ఆ పక్షి నుంచి రేస్ అన్ని వెళ్ళి ఈ లెన్సెస్ ద్వారా ఫోకసింగ్ పవర్ తోటి ఆ వెనక ఉన్న రెటినా మీద పడతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కార్నియా అండ్ లెన్స్ అన్నవి క్లియర్ గా ఉండి ఆ ఫిల్మ్ వెనక ఉన్న రెటినా అనే ఫిల్మ్ లాంటి దాని మీద పడి బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించినప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సింపుల్ టర్మ్స్ లో ఇలా మనకి కనిపించేది. ఈ ప్రాసెస్ లో ఏ పార్ట్ అయినా ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోతే మనకి వివిధ రకాలైన కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ముందున్న లెన్స్ కానీ రెటీనా కానీ మనకి బ్రెయిన్ కి కనెక్ట్ చేసే నర్వ్స్ కానీ ఏవి పనిచేయకపోయినా మనకి వివిధ రకాల జబ్బులు వస్తాయి అయితే. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ కంటి జబ్బుల విషయానికి వస్తే ఇండియాలో ముఖ్యంగా మనం చూసే కంటి జబ్బులు ఏమేమి ఉంటాయి, అంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఎలా ఉంటాయి, ఇండియాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండియాలో కానివ్వండి డెవలప్డ్ కంట్రీస్ లో కానివ్వండి ఒక సెక్టర్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా ఉంటాయి, ఆన్ విచ్ వి కైండ్ ఆఫ్ డూ ద రీసెర్చ్. మెయిన్ గా ఉండేవి షార్ట్ సైటెడ్నెస్ అంటాం మనము, ఆర్ మయోపియా. ఎక్కడైతే దూరం కనిపించదో అప్పుడు మనం గ్లాసెస్ పెట్టుకుంటాము. ఇది చాలా కామన్ గా ఉంటుంది, ఇది ఇండియాలోనే కాదు ఎక్కడైనా చాలా కామన్ గా ఉంది. అండ్ ఇంకొకటి దాని ఆపోజిట్ ఫార్ సైటెడ్నెస్, అంటే దగ్గర కనిపించదు కొంతమందికి. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా తక్కువ, ఇది పిల్లల్లో వస్తుంది అండ్ అది పెరుగుతున్న కొద్ది కొంచెం వెళ్ళిపోతుంది, చాలా తక్కువ ఇది. ఎగ్జాక్ట్లీ, ఇలాంటిదే అడల్ట్స్ లో కూడా, అంటే కొంచెం 40+ వాళ్ళలో కూడా దగ్గర కనిపించడం కష్టమవుతుంది. దాన్ని ప్రెస్బయోపియా అంటాం, అంటే ఇప్పుడు వాళ్ళు చేయి దూరంగా పెట్టుకుంటే కానీ చిన్న అక్షరాలు కనిపించవు. ఓకే, అంటే ఇది దాకా చత్వరం అంటాం. యా, అది రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు కదా. సో అది ఏజ్ పరంగా వచ్చేది. ఎప్పుడంటే కంటి ఫోకసింగ్ పవర్ పోతుంది, ఇంకా ఇప్పుడు ఏజ్ తోటి అయ్యే అన్ని దాంతో పాటు కన్ను కూడా అలసిపోయి కంటి మజిల్స్ కొంచెం టైర్డ్ అయిపోయి వచ్చేది. అది ప్రతి ఒక్కరికి వస్తుంది, దానికి రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు. సో ఇవి మూడు ప్రిటీ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. వీటితో పాటు ఉండేది క్యాట్రాక్స్ అంటాము, శుక్లాలు అంటాం. నేను కంటి లోపల లెన్స్ ఉంది అన్నాను చూడండి, అది కూడా ఏజింగ్ తోటి దాంట్లో ఉన్న ఫైబర్స్ అన్ని కూడా కొంచెం ఇలాస్టిసిటీ పోయి అది కొంచెం ఒపేక్ అయిపోతుంది, అంటే దాంట్లో నుంచి రేస్ పోలేవు అన్నమాట. అంటే మన ఫింగర్ ప్రింట్స్ పడ్డట్టు అనుకోండి ఇప్పుడు లెన్స్ మన కెమెరా మీద. సో అప్పుడు దానికి ఏం చేస్తారంటే ఆ ఏమంటారు ఓపేక్ అయిపోయిన లెన్స్ ని తీసేసి ఇంకొక లెన్స్ పెడతారు. క్యాటరాక్ట్ సర్జరీ అంటే అదే. సో అదే, ఇది ఒక ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది కూడా యు సీ ఇన్ ఆల్ కంట్రీస్. అండ్ ఇంకా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వస్తున్నది ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ అని వింటున్నాం. ఇది మీరు అన్నట్టు డెవలప్డ్ కంట్రీస్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంది, దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇండియాలో ఇప్పుడు కొంచెం ఎక్కువ చూస్తున్నాము. దీంట్లో ఏమవుతుంది అంటే వెనక ఫిల్మ్ లాగా ఉంటది రెటినా అన్నాను కదా, దాంట్లో పర్మనెంట్ చేంజెస్ వస్తుంటాయి. అంటే వెనక ఒక పెద్ద లేయర్ లాగా ఉంటది రెటినా బ్యాక్ మొత్తము, దాంట్లో సైడ్ నుంచి చేంజెస్ వచ్చేసి మధ్యలో పోర్షన్ వరకు వచ్చి మనం ఒక టన్నెల్ లో చూసినట్టు, అంటే మనం చేయి ఫోల్డ్ చేసుకొని చూస్తే ఒక చిన్న పోర్షన్ లో నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో అలా కనిపిస్తుంది వాళ్ళకి, అంటే సైడ్స్ కంతా కనిపించదు. అది మళ్ళీ ఏజ్ తో వస్తుంది అండ్ దిస్ ఇస్ అన్ఫార్చునేట్లీ అ పర్మనెంట్ కండిషన్. సో దీనికి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది రీసెర్చ్ జరుగుతూ ఉంది, ఎలా అవాయిడ్ చేయాలి అన్నది జరుగుతూ ఉంది. అన్లెస్ ఎర్లీ కండిషన్ లో పిక్ చేస్తే ఆ డ్యామేజ్ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, కానీ సివియర్ అయిపోతే కనుక, అంటే ఆ సెంట్రల్ పోర్షన్ వరకు వచ్చేస్తే కనుక అన్ఫార్చునేట్లీ రివర్సిబుల్ కాదు, అంటే మనం ఇంకా దాన్ని ఏం చేయలేము. సో అలా డిటెక్షన్ చేస్తే కొంచెం ఉంది, ఇప్పుడు స్లో చేయొచ్చు, మనం దాన్ని ప్రివెంట్ చేయలేము కానీ స్లో చేయొచ్చు. అండ్ ఇంకా ఇది చాలా కామన్, అంటే వింటూ ఉంటాం. అండ్ గ్లాకోమా కూడా ఐ థింక్ చాలా మంది వింటూ ఉంటారు, కంటి ప్రెషర్ పెరిగిపోయింది అంటారు, దానికి ఐ డ్రాప్స్ వాడాలి. సో ఇవి కామన్ గా వింటున్నవే.
ఇంకా కొంచెం పిల్లల్లో వచ్చేది, మెయిన్గా పుట్టిన పిల్లల్లో వచ్చేది, విచ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్, ఇస్ రెటినోబ్లాస్టోమా అన్నది. అది ఇండియాలో చాలా కామన్, ఇన్ ఏమంటారు కంజనైట్ కాన్సెన్షువల్ మ్యారేజెస్ అంటారు కదా, అంటే మేలరికం బంధువుల్లో చేసుకుంటారు. బంధువుల్లో మేనరికం పెళ్లిళ్ళు జరిగే వాళ్ళల్లో ఇది కొంచెం కామన్ గా వస్తుంది. ఇది మన ఇండియన్ దాంట్లో చాలా ఎక్కువ ఉంది, మోర్ దాన్ డెవలప్డ్ కంట్రీస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇది అంత ఎక్కువ తెలియదు. ఎందుకు అంటే పిల్లల్ని మనం పుట్టంగానే కొంచెం టెస్ట్ చేయించాం కదా, అంత అనుకోం కదా మనం పిల్లల్లో వస్తుంది అని. కానీ అది పిక్ చేయడం ఈజీ ఎందుకు అంటే ఫొటోస్ తీసినప్పుడు ఒక కంట్లో వైట్ రిఫ్లెక్స్ వస్తుంది. అది చాలా పిల్లల్ని తీయగానే చాలా ఆబ్వియస్ గా కనిపిస్తుంది అది, వైట్ గా యాజ్ అపోజ్ టు ది అదర్ ఐ చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది అది. సో అది చూసి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది యాక్చువల్లీ క్యాన్సర్ ఆఫ్ ది ఐ. సో ఇట్స్ సివియర్ కండిషన్. యా, సో అది పిక్ చేస్తే కనుక ఆ కంటిని ట్రీట్ చేయడం ఆర్ తీసేయడం బేస్డ్ ఆన్ ద సివియారిటీ చేయడం ఇంపార్టెంట్. అదర్వైజ్ అది వేరే కంటికి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యి ఇట్ మే బి అ ఫేటల్, అంటే బేబీ చనిపోయే వరకు వెళ్ళొచ్చు. అంటే ఓకే, సారీ సారీ చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు క్యాన్సర్ లో మనకి జనరల్ గా రెండు రకాలు ఉంటాయి కదా, మనకి మాలిగ్నెంట్ ఒకటి, బినైన్ ఒకటి. అలా ఈ ఐ క్యాన్సర్ లో కూడా బినైన్ కంటికి వేరే కన్నుకి స్ప్రెడ్ అవ్వకుండా, బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలాగా ఉంటుందా రెటినా బ్లాస్టమ్? అది టెస్ట్ చేస్తేనే చెప్పొచ్చు. అందుకే ఇది అగైన్ ఇది ఎంత ఎర్లీగా పిక్ అయితే మనకి అంత బెటర్. సో అగైన్ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఐ వాంట్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ టు సే, ఎప్పుడైనా కనుక పిల్లల్లో అట్లాంటి ఆడ్ సైన్ మీరు ఫొటోస్ లో చూస్తే కనుక డెఫినెట్లీ గెట్ దెమ్ చెక్డ్ అప్. ఎందుకంటే అది చాలా క్వైట్ ఆబ్వియస్ ఉంటుంది, వైట్ రిఫ్లెక్స్ వస్తుంది కంట్లో. అండ్ ఇగ్నోర్ చేయకుండా అది పిక్ చేస్తే, లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయిస్తే కనుక వి కెన్ డిటర్మైన్ వెదర్ ఇది బినైన్ ఉందా, మాలిగ్నెంట్ ఉందా, వేరే కంటికి స్ప్రెడ్ అవుతుందా. And the earlier we pick it up, the better it is. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉందంటారు? అంటే ఒకవేళ ఇలా పిక్ చేస్తే బినైన్ అనుకుంటే, ఒకవేళ మాలిగ్నెంట్ కాకపోతే మామూలుగా లేజర్ లాగా ఏమైనా చేయొచ్చా లేకపోతే? యా, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ అ స్మాల్ స్టేజ్, ఎర్లీ స్టేజ్, యూజువల్లీ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మనం అది తీసేయచ్చు. అది ఒకవేళ స్ప్రెడ్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ మనం ఆ ఐని తీసి వేరే కంటికి పోకుండా, బ్రెయిన్ కి పోకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. Because rather than losing the whole baby or rendu kallu pokunda manam oka kantini manam prevent chestunnam kada, oka kantiti protect chestunnam kada, but majority of the cases at least one eye will be affected. Okay, in all honesty, oka sari osthe kanaka chaala rare cases lo from my experience chinna portion ed teesesedi ostadi. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ జెనెటిక్ కౌన్సిలింగ్స్ లో ఆ మేనరికం పెళ్లిళ్ళకి వెళ్ళొద్దని చెప్తారు. ఓకే, బికాజ్ ఇట్లాంటిది నాట్ ఓన్లీ ది ఐ కండిషన్స్, వేరే సిస్టమిక్ కండిషన్స్, వాట్ అన్ని హార్ట్ డిసీజెస్ కూడా జెనెటిక్ రిస్క్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వెంట్రికల్ సెప్టమ్ డిసార్డర్ లాంటివి కూడా చాలా విన్నాం. ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి విత్ ఇన్ ఫ్యామిలీస్ ఆర్ విత్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ వద్దని జెనెటిక్ కౌన్సిలింగ్ లో చెప్తూ ఉంటారు. అండ్ అందుకే ఇట్లాంటివి కొంచెం ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో కానివ్వండి, వేరే కంట్రీస్ లో కానివ్వండి తక్కువ ఉంటాయి, వేరే ఈ మ్యారేజెస్ ఉండకపోతే కనుక. బికాస్ మీకు ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ అయిపోతాయి. అండ్ ఆ రిస్క్ ఆఫ్ రిస్క్ క్యారియర్ జీన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు స్ప్లిట్ అయిపోతాయి కాబట్టి. అవును, జన్య మార్పిడులు అవన్నీ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మయోపియా విషయానికి వస్తే పిల్లల్లో మయోపియా కూడా చూస్తుంటాం కదా మనకి, ఎస్పెషల్లీ మన భారతీయుల్లో, ఏషియన్స్ లో ఎక్కువగా చూస్తున్నాము. మరి మయోపియా అంటే పిల్లల్లో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వచ్చాక కూడా చాలా మంది అద్దాలు అనేది లేకుండా, కొంచెమే పవర్ ఉంది కదా అద్దాలు లేకుండా మనం మానే చేసేయచ్చులే, అద్దాలు పెట్టుకుంటే అలవాటు పడిపోతాము, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి చాలా మందికి. మరి మీరేమంటారు అద్దాలు వాడటం గురించి, పిల్లల్లో మయోపియాకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం గురించి? వెరీ గుడ్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్, బికాజ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఎందుకు అంటే పిల్లలలో కాబట్టి, అండ్ కౌన్సిలింగ్ పేరెంట్స్ దీంట్లో ఇస్ వెరీ టఫ్ జాబ్. అండ్ ఎందుకు అంటే
పేరెంట్స్ ఒక కైండ్ ఆఫ్ నోషన్ లో ఉంటారు, అబ్బా అప్పుడే పిల్లలక గ్లాసెసా ఇదా అదా అన్నట్టు ఉంటారు, కానీ అది పిల్లల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, వాట్ ఇస్ దిస్ గ్లాసెసా అన్నది మనం పేరెంట్స్ గా వాళ్ళకి ఇండ్యూస్ చేస్తాం. సో టు ఫస్ట్ గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, మయోపియా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న స్టాట్స్ ప్రకారం 1 in 3 కిడ్స్ ఆర్ గెటింగ్ throughout the world myopia. దానికి రీజన్ ఈజ్ స్క్రీన్ టైమ్. ఫోన్ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇది అందరికి ఎక్స్పోజ్, ఇది అందరికి ఎక్కువైపోయింది. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ టు కరోనా ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఎక్కువైపోయింది. అన్ఫార్చునేట్లీ వెన్ వీఆర్ కీపింగ్ ఎట్ హోమ్ అది ఇంకా ఎక్కువైపోయింది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. యాజ్ ఇఫ్ యూ ఇఫ్ యూ సీ మన ఓల్డర్ జనరేషన్స్ లో చూస్తే గనక, వీ హార్డ్లీ హ్యాడ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్, అప్పుడే ఉండింది మయోపియా. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయేసరికి ఇవి అయిపోయింది. బట్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్, డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్, పిల్లలు టిల్ 5 ఇయర్స్ పర్ వీక్ దే ఆర్ నాట్ సపోజ్ టు సీ ద స్క్రీన్ టైమ్ ఆఫ్ మోర్ దెన్ 1 అవర్. అంటే వారానికి ఒక గంట మాత్రమే చూడొచ్చు, చూడాలి. దిస్ ఇస్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్. దిస్ ఇన్క్లూడ్స్, ఈ గంట ఇన్క్లూడ్స్ వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్, ఇవన్నీ కూడా అది 5 ఇయర్స్ లోపు పిల్లలకి. బట్ మీరు నాకు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ లో 5 ఇయర్స్ లో పిల్లలకి ఎంత మంది ఫ్యామిలీస్ లో ఇది పాసిబుల్ అవుతుంది? ఇట్స్ నాట్ బీయింగ్ పాసిబుల్. అండ్ సో మనం ఈ ఇంక్రీజ్ ఆఫ్ గ్లాసెస్ అండ్ ఆల్ చూస్తున్నాం. ఇది ఎందుకు డబ్ల్యూహెచ్ఓ పెట్టింది అంటే, 6 ఇయర్స్ లోపు పిల్లలకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐస్ కానివ్వండి, మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐస్ చెప్పాలి అంటే, దేర్ ఐస్ ఆర్ ఇలాస్టిక్, ప్లాస్టిక్, యా ఇలాస్టిక్ అంటే రబ్బర్ లాగా స్ప్రెడ్, చేంజ్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు ఈ దగ్గర ఈ స్క్రీన్స్ అనేవి దగ్గర ఉంటాయి కాబట్టి, ఐప్యాడ్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, దగ్గర ఉంటాయి కాబట్టి కంటికి ఆ దగ్గరది అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిపోయి వాళ్ళు దూరం ఫోకస్ చేయడం కష్టమైపోతుంది ఆ కంటికి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి దూరంది ఇంకా కనిపించకుండా ఈ షార్ట్ సైటెడ్నెస్ అనేది వచ్చేస్తుంది. సో అందుకే ఈ 6 ఇయర్స్ వరకు మనం వాళ్ళని ఎంత దూరం ఉంచితే, ఎంత బయట యాక్టివిటీస్ కి ఎక్స్పోజ్ చేసి బయట ఆడుకోవడం అన్నది అలవాటు చేస్తే కనుక వాళ్ళకి అంత బెనిఫిషియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐస్ అవుతుంది. అండ్ దెర్ ఇస్ అ వెరీ నైస్ స్టడీ డన్ రీసెంట్లీ ఇన్ సింగపూర్ అబౌట్ అవుట్డోర్ యాక్టివిటీస్. అండ్ దాంట్లో ఏం చేశారంటే, పిల్లల్ని ఒక గ్రూప్ ఆఫ్ పిల్లల్ని చదువుకుంటూ, ఈ స్క్రీన్ టైమే కాకుండా ఈవెన్ చదువుకోవడం కూడా పెట్టారు, బికాజ్ ఒక గ్రూప్ ఆఫ్ చైనీస్ పిల్లలందరినీ వాళ్ళు చదువుకోమని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ నియర్ యాక్టివిటీస్ ఏవైనా కానివ్వండి, యాజ్ అపోజ్ టు అవుట్డోర్ యాక్టివిటీస్, జస్ట్ 1 అవర్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసిన పిల్లల్లో, జస్ట్ 1 అవర్ ఇంక్లూడ్ చేసిన పిల్లలకి ఈ మయోపియా ఎంతైతే ఉందో, లైక్ పవర్ అంటాం కదా మనము, 3 -3 ఉందా, -6 ఉందా అన్న పవర్, ఓవర్ 1 ఇయర్ వాళ్ళకి జస్ట్ 1 అవర్ ఆఫ్ అవుట్ సైడ్ యాక్టివిటీ ఇస్తే పిల్లలకి, వాళ్ళ పవర్ హ్యాస్ డ్రాస్టికలీ రెడ్యూస్డ్ బై ఆల్మోస్ట్ 0.5 to 1 diopter ఇన్ 1 ఇయర్. ఓకే. సో ఇమాజిన్ మన పిల్లల్ని మనము ఎంత బయట ఉంచితే వాళ్ళ కంటి పవర్ అంత బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ నాట్ టు ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు సో మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్. అండ్ దీంతో నాకు నా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచే కానివ్వండి, నా పేషెంట్స్ దగ్గర నుంచి కూడా డెఫినెట్లీ దే టెల్ మీ, చెప్పడం చాలా ఈజీ, చేయడం ఎంత కష్టం, మెయిన్లీ వెన్ మమ్ అండ్ డాడ్ ఆర్ ప్లేయింగ్ అంటే. నేను 2 థింగ్స్ చెప్తాను. ఒకటి, మన పేరెంట్స్ జనరేషన్ కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కానివ్వండి, వాళ్ళప్పుడు వాళ్ళ దగ్గర టీవీలు ఐప్యాడ్లు ఉన్నాయా మనం పెంచినప్పుడు? లేకుండా వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా, లేకుండా వాళ్ళు మనకు తినిపించారు, లేకుండా వాళ్ళు మనని చేశారు, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఈ రోజు వరకు కూడా టచ్ వుడ్, నాకు 3 ఇయర్ ఓల్డ్ కిడ్ ఉన్నాడు, వాడికి నేను ఇవ్వను ఐప్యాడ్, ఇవ్వను ఏది ఇవ్వను, ఇంక్లూడింగ్ ద కరోనా టైం. సో మనం అనుకుంటే వీ కెన్ డూ ఇట్. అండ్ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ వెన్ వీ డోంట్ ఎక్స్పోజ్ ద చైల్డ్, దే బికమ్ మోర్, yes they get bored, yes they get frustrated, kane they become more creative, edo okatu unna dantati vaallu aadukoni
దే బికమ్ మోర్ క్రియేటివ్, దే ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్, బయట చూస్తారు ఏదో ఒకటి చేస్తారు, దే బికమ్ మోర్ క్రియేటివ్. సో ఇట్ ఈస్ గుడ్ దట్ వీ ఎంకరేజ్ ద కిడ్స్ స్లైట్లీ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ వెన్ ఎవర్ పాసిబుల్. నేను అన్ను టోటల్ గా ఇట్ ఈస్ పాసిబుల్ అనను, బట్ యూ కెన్ ట్రై ఆల్టర్నేటివ్స్ కదా, పుట్ ఆఫ్ ద టీవీ, పుట్ ఇట్ ఇన్ ద సౌండ్ బార్, పుట్ ద మ్యూజిక్, సో సంథింగ్ లైక్ దట్ చేసి చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ద కిడ్స్. నౌ ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ దే గెట్ గ్లాసెస్, దెన్ అవాయిడింగ్ ద గ్లాసెస్ అగైన్ ఇస్ నాట్ అ గుడ్ రీజన్, బికాస్ గ్లాసెస్ తోటి వాళ్ళకి క్లియర్ కనిపిస్తుంది, దాంతో పవర్ పెరగకుండా ఉంటది, తప్ప గ్లాసెస్ పెట్టకుండా ఉంటే పవర్ పెరిగే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలవాటు పడిపోవడం అనేది అపోహ, వాళ్ళకి తప్పకుండా గ్లాసెస్ పెడితేనే అది పవర్ పెరగకుండా అలా ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ, ఇది చాలా తప్పకుండా మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. అయితే సృజన గారు, మన శ్రోతలు కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళ ప్రశ్నలు అడగడానికి. నేను ఒక్కసారి నంబర్స్ చెప్తాను. మరైతే ఫ్రెండ్స్, మీ మిత్రులరా, మీరు కాల్ చేయాల్సిన నంబర్ ఇండియా నుంచి అయితే 9705222005, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే నుంచి అయితే 1158882005. అలానే స్కైప్ నుంచి కూడా మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. లేదా మీ ప్రశ్నలు ఏమన్నా కూడా ఉంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com మీరు ఈమెయిల్ చేసేయచ్చు. ఇవాళ మనం కంటి జబ్బుల గురించి, పిల్లల్లో పెద్దవాళ్లలో జనరల్ గా మనం చూసే కంటి వ్యాధుల గురించి మనతో ఉన్నారు సృజన షాబ్జాదా గారు. సో మనకు ఒక కాలర్ ఆడైపోయారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? ఖాన్ మాట్లాడుతున్నా మేడం, హైదరాబాద్ నుంచి. తే డాక్టర్ మేడం కి కూడా నమస్తే. హాయ్ డాక్టర్ రుచిరు. నమస్తే మేడం, నాకు రెండు డౌట్లు ఉన్నాయి మేడం. ఏంటంటే, టీత్ తీస్తే ఐకి ఎఫెక్ట్ పడుతుందా మేడం? అంటే జ్ఞానదంతం అనేది తీస్తుంటారు కదా, తీస్తే కన్నుకి ఏదైనా, మనం ఏదైనా చదువుతున్నప్పుడు గానీ కన్ను అంటే చూసే కెపాసిటీ ఏమైనా తగ్గుతుందా మేడం కన్నుకి? లేదు లేదు కదా, రెండు దగ్గర దగ్గర ఉంటాయి, నర్వ్స్ కనెక్టెడ్ ఉంటాయి, కానీ ఏమీ ప్రాబ్లం ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, నాకు రైట్ ఐ ఏమో ఫుల్ షార్ప్ గా అనిపిస్తుంది మేడం, ఇంకోటి ఏమో లెఫ్ట్ తక్కువ అనిపిస్తుంది. నేను ఐ డాక్టర్ వచ్చి ఇట్లా మైక్రోస్కోప్ లాగా ఉంటాయి కదా మేడం, ఏబిసిడీలు చదివించారు అనమాట. ఇది ఏంది, జూమ్ చేసి చిన్నకి చెప్పించారు అంటే కొంచెం ఫాంట్ పెద్దగా చేసారు. నేను చెప్పిన రైట్ ఇది షార్ప్ ఉంది మేడం, ఇది లెఫ్ట్ ఇది కొంచెం డల్, అంటే పాయింట్స్ రీచ్ అయినా నేను. అంటే ఇట్లా ఎందుకు అవుతుంది మేడం? ఇది ఏజ్ బట్టా లేకపోతే ఎట్లా? మరి దీనికి మళ్ళీ రికవర్ చేయాలంటే లెఫ్ట్ ఐకి అంటే కొంచెమే డిఫరెన్స్ వచ్చింది అన్నమాట. ఓకే, టెస్ట్ చేపిస్తే ఎంత ఉంది అన్నారు పవర్ లెఫ్ట్ లోది? అంటే నేను ఒక 10 ఫీట్స్ రూమ్ లో కూర్చోబెట్టారు మేడం, గోడ పైన ఒక లేజర్ లా ఏబిసిడీ చెప్పిర్రు. అయితే నేను చెప్పిన రైట్ ఐ ఒక కళ్ళు ఇట్లా మోయండి, ఒక కళ్ళు తెరవండి అని చెప్పిర్రు. అంటే ఒక కన్ను కన్ను చెప్పేసిన టక్ టక్ అని రైట్ ఐ ఫుల్ షార్ప్ అనిపిస్తుంది, మళ్ళీ లెఫ్ట్ ఐ తెలిస్తే కొంచెము ఇది మన కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఫాంట్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ లాగా కనిపించదు. లెఫ్ట్ ఐ కి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్ లా, లేకపోతే ఐ డ్రాప్స్ అయ్యాలా అని డౌట్ మేడం. టెస్ట్ చేయకుండా చెప్పడం కష్టం, కానీ మీరు చేసిన మంచి పని చెక్ చేయించుకున్నారు. ఎవరికైనా కూడా యూజువల్లీ రైట్ లెఫ్ట్ ఐలలో కొంచెం డిఫరెన్స్ ఉంటది, అంటే ఒక కంటి కన్నా ఇంకో కన్ను బెటర్ గా కనిపిస్తుంది. బట్ రెండు కళ్ళతో మనం చూసినప్పుడు అది మనకి క్లారిఫై అయిపోతుంది. బట్ మీకు లెఫ్ట్ ఐలో ఎంత డిఫరెన్స్ ఉంది, అండ్ మీరు అంటున్నారు కదా మైక్రోస్కోప్ లాంటిది అని, దాన్ని స్లిట్ ల్యాంప్ అంటారు. ఆ స్లిట్ ల్యాంప్ తో పాటు చెక్ చేసినప్పుడు మీకు ఏది చెప్పారో దాన్ని బట్టి చెప్పడం వీలవుతుంది. సో మీరు ఎక్కడ చెక్ చేయించుకున్నారో వాటిని రిపోర్ట్స్ని బట్టి చెప్పగలుగుతాను, తప్ప అవి లేకుండా చెప్పడం కొంచెం కష్టం. ఇంకోటి ఏంటంటే, నేను రీడింగ్ ఎక్కువ చేస్తాను మేడం, బుక్కులు ఎక్కువ చదువుతా. అయితే నేను ఏం చేసిన అంటే రీడింగ్ గ్లాసెస్ తోని దూరంది చూసిన మేడం, అయితే హెడ్ ఏక్ అయింది అనమాట. అయితే సేమ్ డాక్టర్ తో కన్సల్ట్ అయితే రీడింగ్ గ్లాసెస్ తో దూరం చూడొద్దు అని చెప్పింది మేడం. కరెక్ట్ కరెక్ట్ కదా మేడం? లేకపోతే అబద్ధాలు చెప్పండి, నాకు డౌట్ వచ్చింది మేడం. రీడింగ్ గ్లాసెస్ అనేవి దగ్గర చూడడానికి, మీకు చిన్న ప్రింట్ ఏవైతే ఉంటుందో అవి చూడడానికి వాడతారు. దాంతో దూరం చూస్తే మీకు మస్కగా కూడా కనిపిస్తుంది, అంత క్లియర్ గా కనిపించకూడదు కూడా. అండ్ వాటి వల్ల స్ట్రెయిన్ అవుతుంది, స్ట్రెయిన్ అయి మీకు హెడ్ ఏక్ వస్తుంది. అందుకని ఇంకోటి చెప్పండి మేడం, చెప్పండి. మంచిగా చెప్తారు, ఇది చాలా మందికి తెలియదు కదా మేడం. ఈ రీడింగ్ గ్లాసెస్ తోనే ఎక్కడ ఇంట్లో సామాన్లు అంతే ఉంటారు. చెప్పండి మేడం ఇంకా కొంచెం.
లేదు లేదు, మీరు అడిగింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. రీడింగ్ గ్లాసెస్ అన్న వాటి పేరే అలా ఉంది కాబట్టి అది మనం చదివేటప్పుడు వారి దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు వారు ఏదైనా నియర్ వర్క్ చేసేటప్పుడు వాడేవి కాబట్టి వాటి పేరే రీడింగ్ గ్లాసెస్. దూరం చూస్తే హెడేక్ వస్తుంది. ఇట్లనే నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మేడం నాకు అయితే. ఇంకోటి మనం బైక్ పైన పోతేప్పుడు ఇదే ఫేక్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎర్రగైపోతున్నాయి మేడం కళ్ళు. దీని తర్వాత గ్లాసెస్ పెట్టినాయి నేను, అంటే ప్లాస్టిక్ వాడితే కూడా ఫ్యూచర్ లో ఐ ఎఫెక్ట్ వస్తుందని డాక్టర్ చెప్పిండు మేడం. అంటే కళ్ళు రెడ్గా అయిపోతుంది అనమాట. అయితే డాక్టర్ చెప్పిండు నువ్వు గ్లాసెస్ పెట్టాలి, ఇట్లా పెడితే కళ్ళు పోతే కూడా చెప్పిండు మేడం. ఇది కూడా కరెక్టే కదా మేడం? అంటే ప్లాస్టిక్ గ్లాసెస్ కాకుండా వేరే గ్లాసెస్ పెట్టాలన్నారా? ఓకే, రెడ్ అయిపోతుంది అంట సన్ కి మన రేస్ కి, కళ్ళు కూడా కొంచెం డామేజ్ అయ్యే అవకాశాలు అని చెప్పారు మేడం. ఇది బయట వెళ్ళినప్పుడు మెయిన్ గా ఇండియాలో సన్ రేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సన్ గ్లాసెస్ వాడడం బెటర్. అండ్ మెయిన్ గా దుమ్ము ధూళి కూడా ఉంటాయి కాబట్టి కళ్ళు కవర్ అయ్యే సన్ గ్లాసెస్ వాడితే చాలా మంచిది. దీని గురించి కూడా మనం తర్వాత ప్రశ్న ఇంకా సమాధానాలు కూడా చెప్తాము. హలో, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మావిందే. సో అదే చాలా అదే సన్ డామేజ్ గురించి కూడా మనకి ఎట్లాగో డిస్కషన్ లో ఉంది ప్లాన్ లో. మన ఇండియాలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకొక కాలర్ ఆడారు. హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రాఘవేంద్ర, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం రాఘవేంద్ర గారు, మనతో ఇవాళ డాక్టర్ సృజన ఉన్నారు. మీకు కంటి సమస్యలు ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. హలో అండి, మీరు చెప్పిన విషయాలన్నీ వింటూ ఉన్నానండి. ఇప్పుడు చాలా మంచి విషయాలు కవర్ చేశారు ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ. నాకు కూడా యాక్చువల్లీ, నేను ఐటీ ప్రొఫెషనల్ అండి, నేను ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఐసైట్ ఉందండి. నేను గత అంటే యాక్సిడెంటల్ గా నాకు ఐసైట్ ఉందని తెలిసింది. నేను ఒక నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే నాకు వచ్చింది. అప్పుడంతా బుక్స్ చదివేవాడిని. అప్పుడు యాక్చువల్లీ మొబైల్స్ ఇలాంటివి ఏం లేదు. అప్పుడంతా అసలు యాక్టివిటీస్ వేరంతా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. యాక్సిడెంటల్ గా ఇట్లా ఏదో క్లాక్ చూస్తూ ఏదో ఈ టైం ఎంత ఇట్లా ఇట్లా అని మా ఇంట్లో వాళ్ళు మా పెద్దమ్మ గారు ఇట్లా అడిగితే చూడడం వల్ల అట్లా నాకు ఐసైట్ ఉందని తెలిసింది. అంతవరకు నాకు అసలు లేదన్నమాట యాక్చువల్లీ. సో అది ఏమైందంటే, అది ఆ తర్వాత టెస్టింగ్ చేయించుకోవడం వల్ల అప్పుడు నాకు చాలా తక్కువ ఉండేది, -0.75, తర్వాత 1.25 లెఫ్ట్ ఐ రైట్ ఐ డిఫరెన్స్. అఫ్ కోర్స్ రెండింటికి డిఫరెన్స్ డిఫరెంట్ ఇది ఉండేది ఐసైట్. తర్వాత గ్లాసెస్ వాడడం స్టార్ట్ చేశాను, బట్ అది ఎక్కువ అయిపోయి తర్వాత ఇప్పుడు నాకు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో అఫ్ కోర్స్ ఇంకా స్టెగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు ఉందంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో లెఫ్ట్ ఐ వచ్చేసి -4.75, రైట్ ఐ వచ్చేసి -6.2, -6.2 ఎంతో. యాక్చువల్లీ రీసెంట్ గా చెక్ చేయించుకుంటే ఒక 4-5 months బ్యాక్ అలా ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను సిస్టమ్ ఉంటారు ఈ కరోనా వైరస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10-12 hours సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తున్నానండి. దాని వల్ల నాకు కంటిన్యూగా స్ట్రెయిన్ ఎక్కువ అవుతోంది, చాలా ఎక్కువ అయిపోయింది. సో అది అంటే ఆ చిన్నప్పటి నుంచి అలా అలా పెరిగి 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 ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే లాస్ట్ 3-4 months నుంచి బాగా సివియర్ గా ఉంటుంది. అంటే కంటిన్యూ స్ట్రెయిన్ ఒకటి, కింద ప్యాచెస్ లాంటి నల్లగా అవి కూడా స్టార్ట్ అయ్యాయి, అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటండి? అంటే చాలా మందికి ఉంటుంది, వింటూ ఉండండి చెప్తారు సృజన గారు సమాధానం. అవును, కరెక్ట్ అండి, మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు, దీనికి ఒక పేరు కూడా ఉంది. బికాస్ కంప్యూటర్ స్క్రీన్స్ ని కంటిన్యూస్ గా చూసేటప్పుడు ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మనం బ్లింక్ చేయడం తక్కువ చేస్తాం. అంటే కన్ను కొట్టడం, కన్ను రెప్పల్ని కొట్టడం తక్కువ చేసేస్తాం. దాంతో కంట్లో ఒక టియర్ లేయర్ ఏదైతే ఉంటుందో, కంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కాన్స్టెంట్ గా ఫామ్ అవ్వకుండా ఒక స్ట్రెయిన్ అన్నది ఒక స్ట్రెయిన్ వచ్చేస్తుంది అనమాట మనకి. హెడ్ ఏక్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాని రిలేటెడే ఉంటుంది. అండ్ ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లో ఇంకొకటి ఏంటి అంటే, ఆ కంప్యూటర్ నుంచి వచ్చే రేస్ ఉంటాయి, ఒక బ్లూ గ్రీన్ రేస్ ఉంటాయి, వాటి వల్ల కూడా ఐ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. దీనికి మన కంటి చుట్టూ వచ్చే డార్క్ సర్కిల్స్ కి అంత ఇప్పటి వరకు ప్రూవెన్ రిజల్ట్స్ ఏమీ లేవు. కాకపోతే ఆ ఐ స్ట్రెయిన్ తక్కువ చేయడానికి
అయితే ఐ డ్రాప్స్ ఉంటాయి కొన్ని, రిఫ్రెష్ టియర్స్ అనేవి దొరుకుతాయి ఇండియాలో, ఆర్ సిస్టీన్ జెల్ అని కూడా దొరుకుతుంది. ఇవి కొంచెం వాడడం వల్ల ఆ డ్రైనెస్ కొంచెం పోవడం, ఆ ఇచ్చినెస్ కొంచెం పోవడం, ఐ స్ట్రెయిన్ కొంచెం పోవడం అన్నది చాలా పేపర్స్ రీసెర్చ్ చూపించాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఇలా మనం చేస్తామని తెలుసు కాబట్టి, లైక్ మనం బ్లింక్ చేయము ఆర్ కళ్ళు కొట్టమని తెలుసు కాబట్టి, మనం కొంచెం కాన్షియస్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ రెప్పలు కొట్టడం అన్నది కొంచెం మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి మీకు కూడా చెప్పు ఉంటారు, బ్రేక్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంతైతే మనం వర్క్ లో ఉండి ఒక్కొక్కసారి అది కష్టం అవుతుందో, ఫర్ నెక్ మజిల్స్ కానివ్వండి, హ్యాండ్ మజిల్స్ కానివ్వండి, ఐస్ కి కూడా కానివ్వండి, కొంచెం రెస్ట్ తీసుకొని, అండ్ ముఖ్యంగా ఐస్ కి అయితే బయట కిటికీలోంచి ఆర్ విండోలోంచి దూరంగా చూస్తూ ఉంటే అది మళ్ళీ ఐస్ ని రిలాక్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వీటితోటి మీకు ఉన్న ఆ ఐస్ స్ట్రెయిన్ కొంచెం తక్కువ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ది ఐస్ స్ట్రెయిన్ పర్స్పెక్టివ్. అండ్ మీరు అంటున్న -4 -6 పవర్ కి మీరు, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ వేరింగ్, గ్లాసెస్ వాడుతుంటే కనుక ఒక ఆప్షన్ కాంటాక్ట్ లెన్స్ కి వెళ్ళే ఆప్షన్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్, యూ క్యాన్ కన్సిడర్ గోయింగ్ ఫర్ లేజర్ ఆర్ లేసిక్, కన్సిడరింగ్ యూ ఆర్ అబౌ 18 ఇయర్స్, ఆబ్వియస్లీ యూ క్యాన్ గో ఫర్ దెమ్ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో ఇఫ్ యూ గో ఫర్ అ ప్రాపర్ టు అ ప్రాపర్ ఆప్థమాలజిస్ట్ అండ్ కన్సిడర్ గెటింగ్ దెమ్ డన్. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ వేరింగ్ గ్లాసెస్. నేను రీసెంట్ గా ఇక్కడ లెన్స్ కార్ట్ దాంట్లో నేను వెళ్ళి యాక్చువల్లీ చేంజ్ చేయించుకున్నానండి గ్లాసెస్, ఈ యాంటీ గ్లేరింగ్ కోసం అని బ్లూ కట్ బ్లూరే అవి వాడుతున్నాను. యాక్చువల్ ఒక 4-5 మంత్స్ అప్పుడే నేను వాడుతున్నాను, బట్ స్టిల్ నాకు అంటే అది ఎంతవరకు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు యాక్చువల్ గా, అదొక ప్రాబ్లమ్. అండ్ లేజర్ దాని గురించి మీరు అన్నారు కదా, యాక్చువల్లీ నేను ఐ వెంట్ అండ్ స్పోక్ టు వన్ ఆఫ్ ది ఆప్టోమాలజిస్ట్ అండ్ దే సేడ్ దట్ లేజర్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఫర్ అబౌ some 4.5 ఇట్లా ఉండే ఇట్లా 5 ఉన్న వాళ్ళకి చేరు అని చెప్తారు. మరి అదెంత వరకు నిజం? ఓకే, సో వాళ్ళు చెక్ చేసి ఉంటారు. బికాజ్ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే, నేను కార్నియా అని చెప్పాను కదా, కంటిది ఫ్రంట్ పోర్షన్ బ్లాక్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం స్క్రేప్ చేయాల్సి ఉంటుంది, అది థిన్ చేయాల్సి ఉంటుంది లేజర్ చేయాలంటే. సో కొంతమందిలో ఏమైతుంది అంటే, అది ఆల్రెడీ థిన్ ఉండి ఉంటుంది. సో ప్రాబబ్లీ మీ కేసు అది థిన్ ఉండడం వల్ల మీకు 4 and 6 పవర్ ఉంది కాబట్టి అది ఇంకా కొంచెం థిన్ చేయడం తక్కువ చేయడం ప్రాబ్లం అయి ఉండి, ప్రాబబ్లీ దే సజెస్టెడ్ దట్ యు ఆర్ నాట్ అన్ ఐడియల్ క్యాండిడేట్. అట్లాంటి కేసులో ఇంకా ఇంట్రాక్యులర్ లెన్సెస్ అని కూడా ఉంటాయి, బట్ దే ఆర్ అ బిట్ మోర్ కాంప్లికేటెడ్ కేసెస్. అండ్ అట్లాంటివి ఇంకా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ లైక్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్ లో అట్లాంటివి చేస్తున్నారు ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో అరౌండ్ దట్ పాత్ ఆఫ్ సర్జరీ, దెన్ కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ అగైన్ బెస్ట్ ఆప్షన్. కానీ హ్యావింగ్ సెడ్ దిస్, మీకు ఆల్రెడీ ఇప్పుడు స్ట్రెయిన్ అయితే ఉంటే కనుక, వెన్ యూఆర్ యూజింగ్ కంప్యూటర్స్, కాంటాక్ట్ లెన్సెస్ తోటి ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. సో యూ షుడ్ బేర్ దిస్ ఇన్ మైండ్, అవి ఎందుకంటే ఇంకా ఎక్కువ డ్రై అవుతాయి కాంటాక్ట్ లెన్సెస్ తోటి. సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్, దెన్ వాట్ యూఆర్ సేయింగ్, యాంటీ గ్లేర్ పెట్టుకోవడం అనేది బెటర్ థింగ్. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న లేటెస్ట్ కంప్యూటర్స్ కి కంప్యూటర్ స్క్రీన్స్ మీదే కూడా యాంటీ బ్లూ గ్రీన్ టింట్స్ వస్తున్నాయి టు రెడ్యూస్ ది ఐ స్ట్రెయిన్. సో నెక్స్ట్ టైం మేబీ వెన్ యూ అప్గ్రేడ్ యువర్ ల్యాప్టాప్, దట్ ఈస్ అగైన్ సంథింగ్ విచ్ యూ కెన్ కన్సిడర్. అండ్ ఆల్సో యూజింగ్ ది ఐ డ్రాప్స్ యాజ్ ఐ సజెస్టెడ్, కొన్ని జస్ట్ టియర్ లూబ్రికెంట్స్ ఉంటాయి which you get in the pharmacy shops, vaatni vaadte kuda meeku eyes koncham em antaru moist ayi you'll just feel it as otherwise. Okay. I think this is the problem that most of us face. I mean, even if, though I'm not in a IT thing, I work on the system for long hours and I have to use the eye drops as well. So this is the use again with the usage of computer screens. ఓకే, చాలా బాగా చెప్పారండి, చాలా అద్భుతంగా చెప్పారు యాక్చువల్లీ. సో రిఫ్రెష్ టియర్స్, సిస్టమ్ జెల్, ఇవి కళ్ళు కనుక ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చొని డ్రై అయిపోతుంటే ఇలాంటివి వాడచ్చు. అయితే వీటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఏం అవసరం లేదు కదా, లైక్ మామూలుగా వీళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు అంటారా రిఫ్రెష్ టియర్స్, సిస్టమ్ జెల్ లాంటివి? ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇండియాలో ఆస్ట్రేలియాలో అక్కర్లేదు, యుఎస్ లో ఐ కైండ్ ఆఫ్ నాట్ ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ ష్యూర్ బట్ దీస్ ఆర్ జస్ట్ నథింగ్ బట్ లూబ్రికెంట్స్, అంటే వాటర్ స్పెషలైజ్డ్ డిస్టిల్డ్ వాటర్ లాగానే. ప్రిటిషర్ యుఎస్ లో కూడా యు గెట్ దెం ఓవర్ ద కౌంటర్ అని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకు ముందు మయోపియాకి మనము లేజర్ కానీ లాసిక్ కానీ ఇంట్రాక్యులర్ ఇంప్లాంట్స్ కానీ ఇలాంటి సర్జరీస్ అన్ని ఉన్నాయి కదా, ఇది ఏ వయసు వాళ్ళకి చేయొచ్చు? అలానే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైనా స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, ఇంతకు ముందు మీరు అన్నట్టు కార్నియా ఆల్రెడీ పల్చగా ఉంటే చేయలేము అన్నారు కదా, అలా దాని గురించి కొంచెం చెప్తారా?
ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత, ఇందాక నేను చెప్పాను కదా 6 ఇయర్స్ వరకు ఐ కొంచెం ఇలాస్టిక్ ఉంటుంది అని. సో యూజువలీ వి లీవ్ ఇట్ ఫర్ 18 ఇయర్స్ ఓ 20 ఇయర్స్ సో దట్ ఐ స్టెబిలైజ్ అవుతుంది. ఇందాక రాఘవేందర్ గారు అన్నట్టు ఆ ఏజ్ లో వస్తుంది. ఇప్పుడు ఈ మయోపియా కానివ్వండి, ఐ కండిషన్స్ కి కానివ్వండి, 2 రూట్స్ ఉంటాయి మనకి రావడానికి. ఒకటి ఎన్వైరన్మెంటల్ రూట్, అంటే ఇప్పుడు మనం చదువుకుని గ్లాస్ ఈ స్క్రీన్ టైమ్ దేనికన్నా ఎఫెక్ట్ ఆర్ మన ఈటింగ్ హ్యాబిట్స్ కి కానివ్వండి, వేరియస్ ఫ్యాక్టర్స్. సో దిస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ అస్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి జెనెటిక్ రూట్ ఉంటుంది, అంటే మన పేరెంట్స్, మన ఆన్సిస్టర్స్, వీటన్నిటి నుంచి వచ్చిన జెనెటిక్ రూట్ ఉంటుంది. సో ఇవన్నీ మన బాడీలో స్టెబిలైజ్ అయ్యి మన ఐ కంప్లీట్ గా గ్రో అయ్యి ఏమంటారు ఫిక్స్ కావడానికి వి లీవ్ ఇట్ టిల్ 18 to 20 ఇయర్స్ ఫర్ ద కంప్లీట్ గ్రోత్ అండ్ ఫార్మేషన్. సో అందుకు మోస్ట్ ఆఫ్ ది ఐ సర్జరీస్ వి డోంట్ డూ దెమ్ టిల్ 18 to 20 ఇయర్స్. బట్ అప్పటికి లేజర్ ఆర్ లేసిక్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లేసిక్స్ ఆల్సో దట్ ఆర్ నౌ ఇన్ ద మార్కెట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో విత్ అండర్ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఇవి చేయొచ్చు మయోపియాకి. కానీ ఇందాక పర్సన్ కి లాగా ఇప్పుడు హై పవర్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఓవర్ 4 or 5 ఉన్న వాళ్ళకి ఇప్పుడు బేసిక్ ఏం చేస్తారంటే కార్నియా బ్లాక్ పోర్షన్ కొంచెం థిన్ చేస్తాం అన్నమాట. దట్స్ హౌ వి ట్రై టు మేక్ ఇట్ ఫోకసింగ్. బట్ అది ఆల్రెడీ థిన్ ఉంటే గనక మనం చేయడం కష్టం అవుతుంది. అందుకని వి గో ఫర్ అదర్ లెన్స్ ఇంప్లాంట్స్ కి కానీ వాటికి కానీ వెళ్తాం. బట్ ఫ్యూ థింగ్స్ అక్కడ కూడా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు వెదర్ దట్ పర్సన్ ఇట్లనే ఆ థిక్నెస్ కరెక్ట్ ఉందా లేదా, అండ్ ఆ థిక్నెస్ఏ కరెక్ట్ ఉండడం కాదు, వెదర్ దట్ ఐ ఈస్ యాక్చువల్లీ ప్రోన్ ఫర్ అదర్ కండిషన్స్. ఇప్పుడు కెరటోకోనస్ అని కానీ కెరటెక్టేషియా అని కానీ వేరే కండిషన్స్ ఉంటాయి. మనం డెఫినెట్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే అట్లాంటి కండిషన్స్ లేకుండా ఉండడం అన్నది చూసుకోవాలి. కొంత కొంతమంది అవి చెక్ చేయకుండా గబాలన లేజర్ చేసేయడం వల్ల ఒక ఇట్స్ చిన్న థింగ్, రైట్? ఇప్పుడు మయోపియా అన్నది చిన్న థింగ్, గ్లాసెస్ తో కాంటాక్ట్ లెన్స్ తో కవర్ అయిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా ఇవి వేరే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కి, ప్రీ పోన్ కండిషన్స్ కి మనం చెక్ చేయకుండా ఉండేసరికి కొంతమంది పేషెంట్స్ కి ఏమవుతుంది అంటే వేరే అన్నెసెసరీ కండిషన్స్ వచ్చేస్తాయి. అందుకని ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ దట్ సర్జన్ ఆర్ ద డాక్టర్ హూ హాస్ అడ్వైజ్ ద ప్రీవియస్ డైలర్ నాట్ గో ఫర్ ద కండిషన్. ఆయనకు వెళ్ళద్దు అని చెప్పడం చాలా మంచి థింగ్. ఎందుకంటే కొంత కొంతమంది చెప్పకుండా అలాంటివి టెస్ట్ చేయకుండా చేసడం తోటి పాపం చాలా మందికి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ యూసేజ్ లో మరి కాంటాక్ట్ లెన్స్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఒకవేళ సర్జరీకి వెళ్లకుండా కాంటాక్ట్స్ తో మేనేజ్ చేస్తే? టూ మెనీ. అవి కాంటాక్ట్ లెన్స్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ వరల్డ్. అవి ఎంతైతే బ్యూటీని ఇస్తాయో అంతే దే రిస్కీ కూడా ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్. సో ఎప్పుడైతే నేను కాంటాక్ట్ లెన్సెస్ డిస్పెన్స్ చేస్తానో ఐ మేక్ ష్యూర్ ఐ టెల్ ద పేషెంట్స్ 10 టైమ్స్. ఎందుకంటే కాంటాక్ట్ లెన్సెస్కి మనం వెళ్ళేదే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బ్యూటీ కోసం. దట్ గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం లేక కంఫర్టబుల్ లేక వెళ్తాం కాబట్టి. కానీ ఆ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకునేటప్పుడు మనకు కొంచెం డ్యూటీ కూడా వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటైనింగ్ దెమ్. మెయిన్లీ వీ హ్యావ్ టు క్లీన్ దెమ్ ప్రాపర్లీ. అండ్ కాంటాక్ట్ లెన్సెస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డైలీస్ అని, మంత్లీస్ అని, ఇయర్లీస్ అని డిఫరెంట్ ఉంటాయి. సో ఇఫ్ దే ఆర్ డైలీస్ అంటే ఒకరోజే పెట్టుకొని తీసేసేవి, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఒక్కరోజే పెట్టుకొని తీసేసేలాగా వాటిని బిల్డ్ చేస్తాం. ఉన్నాయి కదా అని నెక్స్ట్ డే పెట్టేసుకోవద్దు. అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు స్లీప్ ఇన్ దెమ్ బికాస్ ఇందాక నేను చెప్పాను కంట్లో ఒక టియర్ లేయర్ ఉంటుంది. ఆ టియర్ లేయర్ కి ఫ్లో అవ్వడం ఇంపార్టెంట్. కంట్లో అది ఫ్లో అవుతుంది, దానికి కొంచెం ఆక్సిజన్ అవి కావాలి. సో కంట్లో పెట్టుకొని పడుకోవద్దు. అండ్ వాటిని కేసెస్ ఉంటాయి కదా, కాంటాక్ట్ లెన్స్ కేస్, కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్, వాటిని క్లీన్ గా పెట్టుకోవాలి. కొంత కొంతమంది అవి పెట్టుకోక వాటి లోపల ఎగ్జాక్ట్లీ వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కన్ను పోయిన సీన్స్ కూడా మేము చూసాం చాలా మందికి. అండ్ కంట్లో ఎగ్జాక్ట్లీ కంట్లో అది పెట్టుకొని పడుకోవడం వల్ల కన్ను తీసేయాల్సి వచ్చి సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎన్నో సర్జరీస్ చేయాల్సి వచ్చిన కేసెస్ కూడా మేము చూస్తాము. అందుకని అంటే ఒకవేళ పొరపాటున నిద్ర పట్టేసి, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి నిద్ర అనేది ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు, చాలా టైర్డ్ అయిపోయి ఫ్లైట్ జర్నీలో అట్లా కొనుక్కు తీసేయడం అలా కూడా చేయకూడదు అంటారా? లైక్ కాంటాక్ట్ లెన్సెస్ ఫ్లైట్ జర్నీలో యాక్చువల్లీ అసలు రికమెండెడ్ కాదు, బికాస్ ఫ్లైట్ జర్నీలో మనకి బాగా ఏసీ వేస్తారు.
డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఎలానో ఫ్లైట్ జర్నీస్ లో మనం టైర్డ్ అయి పడుకుంటాం, సో మనకు తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది. అండ్ ఇప్పుడు 5-10 minutes నాప్ ఆర్ 15 minutes నాప్ ఇస్ ఆల్సో బిట్ రిస్కీ, కానీ లాంగ్ నైట్స్ ఇప్పుడు రాత్రి అంతా పడుకోవడం అనేది ఇట్స్ అ రిస్కీ థింగ్, యునో. మనకు తెలిసినప్పుడు, యునో, యాజ్ వి సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, సో వాటిలో పడుకోవద్దు అన్నప్పుడు మనకి తెలిసి తెలిసి పడుకోకుండా ఉంటే బెటర్. కానీ అది మనం చెప్పలేము, ఇప్పుడు 10 minutes ఓకే 15 minutes ఓకే అన్నది చెప్పలేము, ఎందుకంటే కంట్లో అది ఎంత ఓల్డ్ కాంటాక్ట్ లెన్స్. ఇప్పుడు ఒకవేళ మంత్లీ అనుకోండి, అది యూఆర్ సిట్టింగ్ ఆన్ ద 20th డే అండ్ యూఆర్ స్లెప్ట్ ఇన్ దాట్ ఫర్ 15 minutes, మేబీ అది మీకు ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అట్లా చెప్పడం అన్నది కష్టం అన్నమాట, అందుకని పడుకోకపోతేనే బెటర్ అట్లా వాటితోటి. సో దట్స్ వై ఇవి పిల్లల్లో యూజువలీ రికమెండ్ చెయ్యము, అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు కొన్ని ఉంటాయి మయోపియా కంట్రోల్ కాంటాక్ట్ లెన్సెస్ అవి ఉంటాయి అన్నమాట, సో అవి అడల్ట్ సూపర్విజన్ లో ఇస్తాము, కొన్ని కొన్ని కేసెస్ లో అవసరం ఉంటుంది అట్లా. సో కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కొంతమంది సలైవా తోటి పెట్టుకుంటారు, అంటే ఉమ్ముతో పెట్టేసుకుంటూ ఉంటారు, పెట్టుకోవచ్చు అనుకుంటారు. వీటన్నిటితోటి యూఆర్ క్యారింగ్ వెరీ మచ్ రిస్క్. సో హ్యాండ్ హైజీన్, వాటి హైజీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ కాంటాక్ట్ లెన్సెస్. ఓకే, అయితే ఇప్పుడు మనం పిల్లల్లో వచ్చిన వాటి గురించి డిస్కస్ చేసుకుందాం కదా, మయోపియా లాంటివి. ఇప్పుడు పెద్దవాళ్ళలో శుక్లాలు అవన్నీ వస్తుంటాయి కదా, క్యాటరాక్స్, మరి భారతదేశంలో చాలా ఎక్కువ మందికే చూస్తున్నాము, మరి దీని గురించి వివరిస్తారా కొద్దిగా? షూర్. శుక్లాలు ఇందాక నేను చెప్పినట్టు అది ఏజ్ తో మెజారిటీ అందరికీ వస్తాయి, అగైన్ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటుంది. సన్ లైట్, సన్ రేస్ ఆర్ షోన్ టు బి వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, అంటే అర్లీగా రావడం అన్నది. సన్ రేస్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్మోకింగ్ ఆల్సో హ్యాస్ బిన్ షోన్ టు బి వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్, ఎర్లీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. దాంట్లో ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు కంట్ లోపల ఉన్న ఒక లెన్స్ ఒకటి ఏదైతే ఉంటుందో అది కొంచెం మస్కగా అయిపోతుంది, దానివల్ల మనకి కనిపించకుండా పోతుంది. అయితే నన్ను చాలా మంది అడుగుతారు, కంట్లో డిఫరెంట్ సైజెస్ లో ఉంటుంది, అంటే అది పెరుగుతూ ఉంటుంది అనమాట శుక్లాలు అన్నది. అది ఎప్పుడు ఏమంటారు క్యాటరాక్ట్ సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు. కంట్లో శుక్లాలు వచ్చేసినాయి ఆపరేట్ చేయించుకోవాలా అన్నది అడుగుతారు. నేనేం చెప్తాను అంటే, నా ఎక్స్ప్లెనేషన్ దానికి, మనకి గ్రే హెయిర్ వస్తుంది ఆర్ వైట్ హెయిర్ వస్తుంది కదా, అది ఈచ్ పర్సన్ ఒక్కొక్క లాగా ఒక్కొక్క టైంలో ఏమంటారు కలర్ చేసుకుంటారు, రైట్? మేబీ నాకు అది ఒక్క చిన్నది రాగానే కలర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏమో, ఇంకొకరికి మొత్తం వైట్ హెయిర్ అయిపోయాక కలర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏమో. సిమిలర్లీ క్యాటరాక్స్ కూడా అంతే, కొంతమందికి కొంచెం రాగానే కనిపించకుండా పోతుందేమో, అంటే వాళ్ళకి డ్రైవింగ్ లో గ్లేర్ కనిపించచ్చు రాత్రిపూట. క్లియర్ విజన్ కొంతమందికి కావాల్సి ఉంటుంది ఫర్ వేర్ ఫర్ దేర్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఫర్ దేర్ లైఫ్ స్టైల్ కానివ్వండి. అప్పుడు కొంచెం రాగానే ఆ క్యాటరాక్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చాలా ఇబ్బంది అయిపోతుంది, అట్లాంటప్పుడు వాళ్ళకి చేయించుకోవడం అవసరం. ఇంకొంతమందికి అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ వాళ్ళకి నడిచిపోయే వాళ్ళకి అవసరం ఉండదు, సో అది పెరిగేంత వరకు దే కెన్ మేనేజ్. అద్దాలతోటి కానివ్వండి, నైట్ డ్రైవింగ్ లేని వాళ్ళకి కానివ్వండి, ఆర్ ఇంకొక కంట్లో పెరగకుండా ఉన్న వాళ్ళకి కానివ్వండి, రెండు కళ్ళతో చూస్తున్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటే గనక దే కెన్ మేనేజ్. ఒక కాలర్ ఆడారు, హలో హలో, వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే సారీ, మీరు కంటిన్యూ చేయండి, కాల్ డ్రాప్ అయిపోయిందట. ఓకే, సో అట్లా అనమాట. బట్ హ్యావింగ్ సెడ్ దట్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అన్నది కంట్రోల్లో ఉండాలి, అవి కంట్రోల్ లేకపోతే గనక ఎర్లీగా చేయించుకోవడం బెటర్. ఓకే, సో డయాబెటీస్ హైపర్ టెన్షన్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయంటారు, అంటే వాటిపైన శుక్లాల పైన? యా, ఎందుకంటే అవి రెండు ఉన్న వాళ్ళలో తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళ చూపులో మందగించడం, అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి క్యాటరాక్ట్ సర్జరీస్ లో. అందుకని ఇవి రెండు లేకుండా ఆర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళలో ఒకవేళ కనిపిస్తూ ఉంటే కనుక దే కెన్ వెయిట్ టిల్ దే యాక్చువల్లీ నీడ్ ద సర్జరీ. ఇప్పుడు మరి సర్జరీ ఆపరేషన్ ఎప్పుడు, అదే మామూలుగా భయపడుతూ ఉంటారు కదా, దానికి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయి? అంటే సర్జరీ అనగానే చాలా మందికి భయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ, షూర్. ఏ సర్జరీ అయినా, కంటి సర్జరీయే కాదు, ఏ సర్జరీ అయినా మనం అందరం భయపడతాము, అండ్ ఏ సర్జరీలో అయినా రిస్క్ ఉంది. అగైన్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాం, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీ విల్ రీచ్ ద హాస్పిటల్?
ఏదో ఒకటి అవ్వచ్చు కదా, అవునా కదా? అలానే ఏ సర్జరీలో అయినా రిస్క్ ఉంటుంది, కానీ మనం దాని గురించి భయపడేసి ఆర్ ఇప్పుడున్న దాంట్లో గూగుల్లో చూసేసి అసలు ఆ సర్జరీ ఎలా జరుగుతుంది అని అవన్నీ చూసేయడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనలో ఉన్న యాంగ్జైటీ పెరుగుతుంది, మనలో ఉన్న టెన్షన్ పెరుగుతుంది. కానీ మనం కాదు కదా చేసేది సర్జరీ, మనం చేపించుకునే సీట్ లో ఉంటున్నాం కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మనం నమ్మే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచిగా చేస్తారన్న నమ్మకంతో మనం రిలాక్స్ అవుతే చాలా కాంప్లికేషన్స్ మనకి రావు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం భయపడ్డప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి, వీటన్నిటితోటి వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది రిలాక్స్డ్ గా ఉంచుకుని అవుతే బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాటరాక్ట్ సర్జరీ అయితే చాలా మినిమల్ అండ్ ఈజీ సర్జరీ విత్ మినిమల్ కాంప్లికేషన్స్, సో లాంగ్ యాజ్ ద పేషెంట్ ఇస్ రిలాక్స్డ్. అందుకని రిలాక్స్డ్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక డయాబెటీస్ ఇంకా బ్లడ్ ప్రెషర్ అన్నారు కదా, ఇప్పుడు జనరల్ గా డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ లో వాళ్ళకి లిపిడ్స్ కూడా ఎల్డిఎల్స్ విఎల్డిఎల్స్ ట్రైగ్లిసరైడ్స్ లాంటివి కూడా ఎక్కువ అవుతుంటాయి, దాని వల్ల మనకి నరాలు బ్లాక్ అయిపోతుంటాయి కదా హార్ట్ అటాక్ లాగానే. కళ్ళలో కూడా ఒక్కొక్కసారి మనం ఐ అటాక్ అని చూస్తుంటాము, దానికి స్టెరాయిడ్స్ అవి కూడా ఇస్తుంటారు. సో ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ అలానే ఏం వేరే జబ్బుల్లో కూడా కొన్నిట్లో స్టెరాయిడ్స్ ఇస్తారు కాబట్టి దాని గురించి చాలా మంది భయపడుతున్నారు, అంటే స్టెరాయిడ్స్ తీసుకోవడం అవసరమని. సో దాని గురించి మీరేమంటారు? చాలా గుడ్ క్వశ్చన్. బ్లడ్ ప్రెషర్లో కానివ్వండి డయాబెటీస్ లో కానివ్వండి ఫస్ట్ వచ్చే చేంజెస్ ఆర్ ఇన్ ది ఐ విత్ బ్లాకేజ్ ఆర్ బ్లడ్ లీక్ ఇన్ ది ఐ. సో ఈ ఇవి రెండు కంట్రోల్ చేసుకోకుండా ఫ్లక్చుయేషన్స్ ఉంటే కనుక మళ్ళీ కంట్లో అంటే వెనక పోర్షన్ ఏదైతే అన్నానో ఫిల్మ్ అన్నానో దాంట్లో వచ్చే చేంజెస్ ఆర్ పర్మనెంట్ చేంజెస్ మళ్ళీ. అందుకని బ్లడ్ షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒకవేళ ఇవి కంట్రోల్లో లేకపోతే గనక వీటికి లేజర్ ట్రీట్మెంట్స్ చేసేస్తారు, ఎక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో అక్కడ లేజర్ తోటి ఆ బ్లడ్ వెజల్ని ఫ్రీజ్ చేసేస్తారు అనమాట, ఇంకా లీక్ అవ్వకుండా, సో దట్ ఆ డ్యామేజ్ మళ్ళీ పక్కన వాటికి అంతా వెళ్లకుండా. వీటికి బీపీతో వచ్చేదానికి డయాబెటీస్తో దానికి ఇప్పుడు స్టీరాయిడ్స్ అంత ఇవ్వరు, కానీ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనుకున్నాం చూడండి ఇందాక మనం, దానికి కొన్నిటికి కంటి నుంచి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ చాలా మంది మీరు అన్నట్టే స్టీరాయిడ్స్ అనగానే అమ్ము ఇదేంటో స్టీరాయిడ్స్ అంటే మనం స్పోర్ట్స్ వాళ్ళకి బాడీ బిల్డింగ్ ఇస్తారు అదేంటి నా కంట్లో ఇస్తున్నారు అని భయపడతారు, కానీ ఆ స్టీరాయిడ్స్ వేరు. ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బాడీ బిల్డ్ అయిపోయి ఆ స్టీరాయిడ్స్ కంట్లో ఇచ్చే ఇంజెక్షన్ స్టీరాయిడ్స్ చాలా డిఫరెంట్. ఇది ట్రీట్మెంట్ కోసం వాడే స్టీరాయిడ్ అండ్ ఇది చాలా చిన్న కాన్సన్ట్రేషన్ లో ఆ కంట్లో అవుతున్న డ్యామేజ్ ని ఆపడానికి వాడే స్టీరాయిడ్స్ అండ్ ఇది బాడీలోకి ఎంటర్ అయ్యే అంత బిగ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఓన్లీ కంట్లో అవుతున్న డ్యామేజ్ ని ఆపడానికి ఇస్తున్న ఒక ఒక డ్రగ్ లాగా, ఒక మెడిసిన్ లాగా. ఇట్ ఈస్ నో వే సిమిలర్ టు ద ఏంటి డ్రగ్స్ కానివ్వండి ఆర్ స్పోర్ట్స్ పీపుల్ తీసుకునే లాంటిది కాదు. సో ఒకవేళ గనక మీకు ఒక డాక్టర్ ఇది కావాలి ఇది అవసరం కంటికి అంటే గనక వాటివి ఏంటి ఎందుకు అవసరం ఇవన్నీ ప్రాపర్ గా కనుక్కొని తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే, అలానే ఇప్పుడు మనము వేరే విషయాలకు వస్తే ఈ సన్ డామేజ్ వల్ల సూర్యరశ్మి వల్ల కళ్ళు దెబ్బతినడం కానీ లేకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్ ఇప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల వీటి వల్ల కూడా మన కళ్ళ మీద ప్రభావం ఉంటుంది కదా, సో దానికి తగిన జాగ్రత్తలు అవి ఎలా నివారించడం అనేది. సన్ డామేజ్ అంటే డెఫినెట్లీ అగైన్ అన్ని కంట్రీస్ లో ఉన్నది, మోస్ట్లీ మన ఇండియాలో ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉన్నది బికాస్ ఆఫ్ ది ఓజోన్ లేయర్. దానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంటే చాలా బెటర్, అది ఇట్ హాస్ బీన్ షోన్ ఫర్ క్యాట్రాక్స్ కానివ్వండి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ కానివ్వండి టు డిలే దోస్ చేంజెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలరైజ్డ్ సన్ గ్లాసెస్, నార్మల్ కన్నా పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ తోటి ఆ గ్లేయర్ కానివ్వండి ఆ సన్ రేస్ ఇంటర్ కావడం కానివ్వండి తక్కువ చేస్తుంది. సో బయటకు వెళ్ళినప్పుడల్లా సన్ మెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ బీచెస్ వాటిలో కూర్చున్నప్పుడు పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అన్నది మంచిది. అండ్ ఆబ్వియస్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ రిలేటెడ్ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, సో వాటిని అవాయిడ్ చేయడం ఈజ్ అ బెటర్ థింగ్. స్మోకింగ్ అగైన్ ఈజ్ రిలేటెడ్ టు క్యాటరాక్స్ శుక్లాలు, సో వీటిని అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది. సో లైఫ్ స్టైల్ లో కొంచెం లైఫ్ స్టైల్ ఎగ్జాక్ట్లీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచుకుంటే
your eyes will be much protected, and because they are one of the major sense organs kabatti protect cheskuntu undadam manaki manchidi. మన చూపు మందగిస్తే మనం ఏమీ చేయలేం, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఐ సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటుంటారు కదా, కాడ్ లివర్ ఆయిల్స్ లేదా వేరే ఇతర విటమిన్ సప్లిమెంట్స్, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా మన కన్ను ఆరోగ్య పరిస్థితి పైన? వైటమిన్ సప్లిమెంట్స్ ఆర్ సప్లిమెంట్స్ ఆల్వేస్. ఇప్పుడు ఎట్లా అంటే మన బాడీలో ఏదైనా డెఫిషియెంట్ ఉంటే దే విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. అండ్ కొన్ని ఉన్నాయి, లుసెంటిన్ అన్నది ఒకటి ఉంది. దే హ్యావ్ షోన్, ఒక ఏరిడ్ స్టడీ అని జరిగింది, ఏజ్ రిలేటెడ్ ఐ డిసీజ్ స్టడీ అని జరిగింది, వేర్ దే షోన్ ఇది ఈ ఏజ్ రిలేటెడ్ ఐ డిజనరేషన్ ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ ని కొంచెం స్లో చేస్తుంది అని కొంచెం దే హ్యావ్ షోన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టడీస్ దట్ హెస్ షోన్. కానీ ఇట్లా టోటల్ గా తీసేసుకోవడం వల్ల ఇది ఏవి రాకుండా ఉంటాయి అన్నట్టు అయితే ఇప్పటికీ ప్రూఫ్ లేదు, బికాస్ ఇట్స్ జస్ట్ సంథింగ్ మీరు బాడీలోకి తీసుకునేవి కాబట్టి అది మీరు ఏదైనా ప్రాపర్ గా తినట్లేదు. కొంతమంది ఏదైనా తినట్లేదు, ఇప్పుడు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్ళు ఫిష్ తినట్లేదు అనుకోండి, ఇవి వాళ్ళకి సప్లిమెంటల్ గా ఓవరాల్ గా హెల్ప్ చేస్తుంది, కానీ ఒక పర్టికులర్ ఐ కండిషన్ రాదు అన్నట్టు చెప్పలేము. ఓకే, ఒక మొబైల్ కాలర్ ఆడారు. హలో, షూర్, హలో, నమస్కారం అండి. నేను శివకుమారి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే శివకుమారి గారు. నమస్తే సృజన గారు, మీ చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తున్నారు, మంచి తెలియని విషయాలు అందుకు తెలుసుకోదగ్గ విషయాలు చెప్తున్నారు. అయితే నాకు రెండు చిన్న సందేహాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ మయోపియా అనేది హెరిడిటరీ అంటారు కదా, అది నిజమేనా? హెరిడిటరీయానా కరెక్ట్ గా? అదొకటి. తర్వాత మయోపియాని హెరిడిటరీగా చెప్తారు కదా, అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు తప్పకుండా వస్తుంది అని, తప్పకుండా వస్తుందా కంపల్సరీగా? అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మామూలుగా ఈ కంటికి తగిన వ్యాయామాలు చేస్తే కూడా కొంచెం తక్కువ మయోపియా ఉన్న వాళ్ళకి, తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి ఏమైనా అబ్దాలు లేకుండా సరిపోతుందా? అంటే దాంతో మేనేజ్ చేయొచ్చా, వ్యాయామాలు చేస్తూ తగ్గించుకోవచ్చా పవర్ ని అనేది? ఓకే, మయోపియా డెఫినెట్లీ జెనెటిక్ అని అయితే ప్రూవ్ అయింది. ఓన్లీ జెనెటిక్ కాదు, కానీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇందాక చెప్పాను కదా, చదువుకోవడము, నియర్ వర్క్, ఇవన్నిటితోటి కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా జీన్స్ పిక్ చేసాము అండ్ ఇంకా పిక్ అవుతున్నాయి కూడా. సో పేరెంట్స్ కి ఉంటే కిడ్స్ కి పాస్ ఆన్ అవ్వడం అనేది డెఫినెట్ ఫ్యాక్టర్ ఉంది దాంట్లో ఫర్ షూర్. కానీ ఎంతవరకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏ జీన్స్ అన్నది, ఎగ్జాక్ట్ ఏ జీన్స్ అన్నది ఇంకా కన్ఫర్మ్డ్ గా తెలియదు. బికాజ్ ఒక్కొక్క ఎథనిక్ గ్రూప్ లో, అంటే ఇండియన్స్ లో కొన్ని జీన్స్ పిక్ అవుతున్నాయి, చైనీస్ లో కొన్ని జీన్స్ పిక్ అవుతున్నాయి. అందుకని ఇప్పుడు రీసెంట్ గా ఏం చేసాము అంటే, ఒక అన్ని కంట్రీస్ కలిపి క్రీమ్ కన్సోర్టియం అని ఫామ్ చేసామన్నమాట. దాంట్లో వీఆర్ ట్రైన్ టు ఫైండ్ అవుట్, అసలు అందరినీ కలిపి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వీఆర్ ట్రైన్ టు పిక్ అవుట్ ద జీన్స్. సో ఎగ్జాక్ట్ గా ఇంకా తెలియదు కాబట్టి దాన్ని ఎట్లా హాల్ట్ చేయాలన్నది మనకు తెలియదు, బట్ డెఫినెట్ జెనెటిక్ కాంపోనెంట్ ఉంది ఫస్ట్ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఆపేయడానికి, అంటే చిన్న పవర్ ఉండడానికి ఆపడానికి, ఎస్ కొన్ని కొన్ని స్టడీస్ చెప్తున్నారు. ఈ ఏంటి ఐ మూవ్మెంట్స్ రైట్ లెఫ్ట్ కి అప్ అండ్ డౌన్ చేసి దూరం చేస్తే తగ్గుతాయి అంటున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్ లో అయితే నేను అలా చూడలేదు. అండ్ నాకు తెలిసిన ఎక్కువ మయోపియా రీసెర్చర్స్ వాళ్ళలో కూడా అట్లా మేమైతే చూడలేదు, దట్ రివర్స్ అయిపోవడం. బికాస్ ఒకసారి వచ్చింది రివర్స్ అయిపోవడం అన్నది మా ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ చూడలేదు. ఓకే, అండ్ ఎక్సర్సైజెస్ కూడా కన్సిస్టెంట్ గా? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి శివకుమారి గారు. అయితే ఒక్కటండి, జెనెటిక్ ఫ్యాక్టరీ మీరు అన్నారు కదా ఇందాక, అది ఇంకా కనుక్కోలేదు ఏ జీన్స్ కాస్ చేస్తున్నాయి అని చెప్పేసి. ఒకవేళ కనుక్కోగలిగితే దాన్ని స్టెమ్ సెల్ తోటి ఏమైనా థెరపీ చేయొచ్చు అంటారా? వెరీ గుడ్ పాయింట్, చాలా మంచి పాయింట్. అది చాలా లాంగ్ వే టు గో ఇంకా అక్కడికి, బికాజ్ ఇప్పటికీ చాలా లోస్ అయి ఉన్నాయి. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి, కానీ స్టెమ్ సెల్స్ కన్నా కూడా కొన్ని ఐ డ్రాప్స్ తోటే వాటిని చేయడం, అంటే వచ్చిన వాళ్ళకి అది ఐ డ్రాప్స్ తో చేయడం అన్నది ఉంది. స్టెమ్ సెల్స్ ఫర్ జెనెటిక్ ఫ్యాక్టర్ అన్నది వేటుగో, చాలా వేటుగో, అంటే చాలా దూరం దూరంలో ఉంది. ఓకే,
చాలా చక్కటి ప్రశ్న సార్ సుకుమార్ గారు. స్టెమ్ సెల్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి చాలా ధన్యవాదాలు సుకుమార్ గారు. అయితే ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు వేరే ఇతర జబ్బుల్లో స్టెమ్ సెల్స్ వేటికి ఉపయోగిస్తున్నారు అంటే? అట్ ద మూమెంట్ స్టెమ్ సెల్స్ అగైన్ వింధ్య డిఫరెంట్ కండిషన్స్ కి వాడుతున్నారు, బట్ ప్రోగ్రెస్ ఆర్ సక్సెస్ ఇంకా దే హావెంట్ సీన్ ఇట్ మచ్. అంటే ఇప్పుడు గ్లాకమా కొన్ని కేసెస్ కి వాడారు, కొన్ని ప్లేసెస్ లో కాటరాక్స్ కి కూడా వాడారు, పీడియాట్రిక్ కాటరాక్స్ అంటే పిల్లల్లో వచ్చిన కాటరాక్స్ వాడారు. యా కానీ సక్సెస్ రేట్స్ ఆర్ స్టిల్ గోయింగ్, అండ్ మెయిన్లీ రెటినల్ కండిషన్స్ కి కూడా వాడారు, కానీ దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎందుకు అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు రైట్ ఐ నుంచి తీసి లెఫ్ట్ ఐ లో వేయాలా, లేకపోతే వేరే పర్సన్ నుంచి తీసి ఇంకొక పర్సన్ లో వేయాలా, ఇవి ఈ దాంట్లో వాటి ప్రోగ్రెస్ ఇస్ బీయింగ్ హాల్టెడ్. బట్ ఇట్ హ్యాస్ అ స్కోప్, ఇట్ డెఫినెట్లీ హ్యాస్ అ స్కోప్ మెయిన్లీ ఫర్ కార్నియల్ కండిషన్స్, అంటే ఆ బ్లాక్ పోర్షన్ అన్నాను కదా, వాట్లో ఇట్ హ్యాస్ అ స్కోప్ కెరటోకోనస్ కి కానివ్వండి, ఫ్యూక్స్ కి కానివ్వండి. ఎందుకు అంటే మెయిన్లీ ఒక కంటి నుంచి తీసి ఇంకొక కంటికి వేసేయచ్చు కాబట్టి అది. ఓకే, యాక్చువల్లీ సమయం అయిపోతుంది కానీ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక హెరిడిటరీ మయోపియా హెరిడిటరీ ద్వారా కూడా రావచ్చు పేరెంట్స్కి, మన మా అంటే అమ్మా నాన్నలకు ఉంటే రావచ్చు అన్నారు కాబట్టి పూర్వీకులకు, కానీ అంటే అమ్మా నాన్నకి ఇద్దరికి ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కరెక్ట్, కానీ ఒక్కళ్ళకే ఉండి వాళ్ళు మయోపియా లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒకవేళ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉండడం అలా ఏమన్నా ఉంటుందా? జెనెటిక్ కాన్సెప్ట్స్ లో వాటిని ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రెసెసివ్ అంటాము మనము. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ కి ఉంది అనుకోండి, అప్పుడు జీన్స్ క్రాస్ అయ్యేదాన్ని ఆటోసోమల్ డామినెంట్ అంటాం అన్నమాట. సో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా అంటాం కదా. దాంట్లో ఏంటి అంటే ఎస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ మయోపియా జీన్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఒక పేరెంట్ కున్నా ఇద్దరు పేరెంట్ కున్నా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఇట్ అది ఓన్లీ జెనెటిక్ కాకుండా మనకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ అయిపోయేసారు, అందుకు మనకి వాటి జీన్స్ ఒక్కటే కనుక్కోవడం ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ దిస్ మయోపిక్ రీసెర్చ్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్, అండ్ ఇప్పటి వరకు మనకి ఇంకా పర్టికులర్ జీన్స్ కనుక్కోవడం డిఫికల్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. అది ఎగ్జాక్ట్ ఓన్లీ జెనెటిక్ పార్ట్ కాదు కదా, అన్ని ఇవన్నీ డిఫరెంట్ అన్నీ యాడ్ అవుతూ ఉండేసరికి ఇట్స్ గెటింగ్ టూ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ గా ఏ జీన్ అన్నది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది కూడా వచ్చింది మనకి ఇప్పుడు ఇండియా ఒక జీన్ వస్తుంది, చైనీస్ లో ఒక జీన్స్ వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మనమే చూసుకోండి, మనం ఇండియా నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చాము, సో మనము ఇన్ దిస్ ఎన్వైర్న్మెంట్ ఇస్ డిఫరెంట్. సో ఈ ట్రాన్స్ ఆర్ మల్టీ ఎథనిక్ గ్రూప్స్ లో అయ్యేసరికి ఇట్స్ జస్ట్ బికమింగ్ టూ డిఫికల్ట్ టు స్పీక్ అవుట్ ద ఎగ్జాక్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్. కానీ డెఫినెట్లీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది మయోపియాకి, జెనెటిక్ ఫ్యాక్టర్ ఇస్ మోర్. అంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ కి లేని వాళ్ళకి మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వెస్టర్నర్స్ ని చూస్తే వాళ్ళకి ప్రపోర్షన్ ఆఫ్ మయోపియా తక్కువ ఉంటది యాజ్ అపోజ్ టు ఇండియన్స్ ఆర్ ఏషియన్స్. సో మన పిల్లలకి వచ్చే పవర్ అంటే ఇప్పుడు మన పిల్లలకి అరౌండ్ -3 వరకు వెళ్ళిపోతే విత్ ద సేమ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, వీళ్ళ పిల్లలకి అరౌండ్ -1 -2 వెళ్తుంది. దట్ క్లియర్లీ షోస్ దట్ ఎన్వైరన్మెంట్ సారీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఇస్ ప్లేయింగ్ అ బిగ్గర్ రోల్ ఇన్ ఎక్కువ ప్రెజెంటేషన్, అంటే పవర్ ఎక్కువ ఉండడానికి ఎక్కువడానికి. ఓకే, ఇంకొక ప్రశ్న వచ్చేసి ఇందాక గ్లోకోమా గురించి చెప్పారు కదా, ఒక్కసారి గ్లోకోమా గురించి వివరిస్తారా, అంటే దానికి ఎలా జాగ్రత్తలు కానీ ఎలాంటి చూపు ఎలా మందగిస్తుంది? షూర్, గ్లోకోమా అంటే బేసిక్ గా కంట్లో ఇప్పుడు నేను లెన్సెస్ ఉంటాయి వెనక ఫిల్మ్ ఉంటది అని చెప్పాను కదా, వీటిని అన్నింటినీ ఒక స్ట్రక్చర్ లాగా పెట్టడానికి కంట్లో ఒక జెల్ ఉంటది, అంటే ఇవంతా ఒక నించొని ఉండాలి కదా ఒక ఒక ప్లేస్ లో ఉండడానికి, దీంట్లో ఒక జెల్ ఉంటది. ఈ జెల్ ప్రెషర్ ని ఒకవేళ డిఫరెన్సెస్ వస్తే బేసిక్ గా ఒక ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఎట్లా అయితే ఉంటుందో కంట్లో ప్రెషర్ ఉంటది, ఆ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు దట్ రిజల్ట్స్ ఇన్ గ్లాకోమా. అండ్ ఈ ప్రెషర్ వేరియేషన్ కెన్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, దాని స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉండడానికి వల్ల కానివ్వండి, లేకపోతే
ఏదైనా అగైన్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఏజింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి. బ్లడ్ ప్రెషర్ డైరెక్ట్లీ కాదు, అందరికి బీపీ ఉన్న వాళ్ళకి గ్లాకోమా రావాలని లేదు, బట్ ఇట్ కుడ్ బి రిలేటెడ్ బట్ నాట్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ బ్లడ్ ప్రెషర్ క్యాన్ గెట్ గ్లాకోమా. సో దీనికి గుడ్ థింగ్ ఇస్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఉన్నాయి వీటికి. బట్ ద బ్యాడ్ థింగ్ అగైన్ ఇస్ మళ్ళీ దీన్ని ఒకవేళ ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే గనక ద చేంజెస్ దట్ హ్యాపన్ ఆర్ ఇర్రివర్సిబుల్, అంటే పర్మనెంట్ డ్యామేజ్. సో ఎగ్జాక్ట్లీ, సో ఓవరాల్ గా కంటి గురించి చెప్పాలి అంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్, ఎవరైనా కూడా ప్రతి సంవత్సరం ఓ 2 సంవత్సరాలకి కంటి చూపు కంప్లీట్ ఐ టెస్ట్, ఉట్టి పవర్ చెక్కే కాదు ఐ డ్రాప్స్ వేసి వెనక పోర్షన్ కూడా చెక్ చేయించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం నెగ్లెక్ట్ చేస్తాం, కనిపించేస్తుంది కదా నడుస్తుంది కదా అనుకొని మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ప్రతి 2 సంవత్సరాలు మినిమం 2 సంవత్సరాలు మినిమం మొత్తం ఐ డ్రాప్ వేసుకొని మొత్తం కంటి టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకు తెలియని కంటి రోగాలు ఎన్నో ఉంటాయి అండ్ అవి ఇలాంటి వాటితోటి పిక్ అవుతాయి. అండ్ ఎంత ఎర్లీగా మనం వీటిని పిక్ చేస్తే అవి ఇలాంటి డ్రాప్స్ తోటి వాటితోటి మనం ట్రీట్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ బ్యాక్ టు గ్లాకోమా, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఈస్ వన్స్ ఇట్ ఇస్ పిక్డ్ అప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ లాంగ్ వాటికి ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది, బేస్డ్ ఆన్ ఆ పవర్ ఎట్లా చేంజ్ అవుతుంది, సారీ ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం ఐ డ్రాప్స్ ని చేంజ్ చేస్తూ పోతాం, ఒక డ్రాపా ఇంకొక డ్రాపా అన్నట్టు. కానీ దాంతో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ప్రెషర్ ని కంట్రోల్ పెట్టగలుగుతాం. అండ్ బేసికలీ ఈ కండిషన్ లో కూడా ఏమవుతుంది అంటే మన సైడ్ విజన్ తక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా మనం ఒక కన్నుని స్ట్రైట్ గా ఒక ఆబ్జెక్ట్ వైపు చూస్తూ ఉంటే మనకు ఒక సైడ్స్ కనిపిస్తుంది, కానీ ఈ ఈ కండిషన్ లో కూడా ఏంటంటే ఆ సైడ్స్ అంతా తక్కువ అయిపోతూ ఉంటది, అంటే మనం మొత్తం తల ఇలా తిప్పి చూస్తే కానీ కనిపించకుండా అయిపోయినట్టు అవుతుంది అన్నమాట. సో అగైన్ మన డ్రాప్స్ తోటి ఆ ఎంతైతే సైడ్ విజన్ ఉందో అది మనం ప్రొటెక్ట్ చేస్తుంటాం అన్నమాట, అంత డ్యామేజ్ అవ్వకుండా మనం ఆ డ్రాప్స్ తోటి ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, అలానే ఇంకొక జబ్బు కెరటోకోనస్ అని కూడా ఇందాక చెప్పారు కదా, లైక్ మన కాంటాక్ట్ లెన్స్ వల్ల వస్తాయి అన్నట్టు, అది ఉందా లేదా చెక్ చేయాలి అన్నట్టు ఏదో అన్నారు కదా, సో కెరటోకోనస్ గురించి ఒకసారి. కాంటాక్ట్ లెన్స్ వల్ల కాదు, లేజర్ సర్జరీ వాటికి వెళ్ళే ముందు అది చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్ కెరటోకోనస్ అంటే దాంట్లో ఏమవుతుంది అంటే ఈ బ్లాక్ పోర్షన్ కార్నియా ఏదైతే ఉందో అది కరెక్ట్ గా స్ఫియర్ లాగా ఉండాలి, సో దట్ అది వెనక ఫిల్మ్ మీద ఫోకస్ అవ్వడానికి. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే ఆ స్ఫియర్ లాగా ఉండేది కాస్త మెల్లమెల్లగా కోన్ లాగా అయిపోతుంది, అంటే ఒక ఐస్ క్రీమ్ కోన్ ఎట్లా ఉంటుంది పాయింటెడ్ గా అలా అయిపోతూ ఉంటది అన్నమాట ఆ బ్లాక్ పోర్షన్ అయిపోయి. నేను చెప్పాను కదా క్లియర్ ఉండాలి అని, బట్ ఆ క్లారిటీ కూడా పోయి దాని మీద స్కారింగ్ అయిపోతుంది, స్కార్ అంటే పుండులాగా అయిపోతుంది. అండ్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్ గా దీని నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనాయి. అండ్ ఈ కండిషన్ ఇప్పుడు మనం పిల్లల్లో మాట్లాడుకున్నాము, కొంచెం ఎల్డర్స్ లో మాట్లాడుకున్నాము, ఈ కండిషన్ మధ్య ఏజ్ అంటే 20s to 30s లో వస్తుంది, వెరీ ఇట్స్ యునో వెరీ యూస్ఫుల్ లైఫ్, అంటే ఇప్పుడు మనం ఎర్నింగ్ లైఫ్ కానివ్వండి, ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ మెరైటల్ లైఫ్ కానివ్వండి, ఆ లైఫ్ లో వచ్చేది. అండ్ ఇంకా ఇప్పుడు మేము ఏం చూస్తున్నాం అంటే పిల్లల్లో కూడా వచ్చేస్తుంది, అంటే అరౌండ్ 4-5 ఇయర్స్ నుంచి అరౌండ్ 30 ఇయర్స్ వరకు వస్తుంది. అండ్ అగైన్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఇస్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే చనిపోయిన వాళ్ళల్లో నుంచి ఆ ముందు కార్నియా తీసి వీళ్ళల్లో ట్రీట్ చేయడం, వెన్ ఇట్ ప్రోగ్రెసెస్ అంటే సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇది చేయడం. అండ్ ఒక్కొక్క పేషెంట్స్లో వాళ్ళ లైఫ్ టైంలో వన్స్ ఇట్ కమ్స్ మినిమం 5 టైమ్స్ వాళ్ళు అట్లాంటి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్ళాల్సి రావచ్చు సెట్ కాక. సో ఇట్స్ అ వెరీ డెవాస్టేటింగ్ కండిషన్ అండ్ చాలా మంది జాబ్స్ కోల్పోతున్నారు, చాలా మంది మెరైటల్ లైఫ్స్ పాడైపోతున్నాయి ఈ కండిషన్ వల్ల. సో అగైన్ దీనికి కూడా ఎర్లీ డిటెక్షన్, బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇది డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, కార్నియల్ టోపోగ్రఫీస్ అన్నవి. అవి ప్రతి ఒక్క ఆప్టోమెట్రిస్ట్ దగ్గర ప్రతి ఐ టెస్టింగ్ సెంటర్స్ లో ఉండట్లేదు,
సో పిల్లలకి టెస్ట్ చేయడానికి స్పెషల్ క్లినిక్స్ కి ఆర్ పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్ ఆర్ పీడియాట్రిక్ ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం ఇంపార్టెంట్. మెయిన్లీ వాళ్ళు గ్లాసెస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు క్లియర్ గా కనిపించట్లేదు అని చెప్తే గనక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్పెషల్ పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్ మెయిన్ గా స్పెషల్ కిడ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం అన్నది నేను చాలా రికమెండ్ చేస్తాను. ఓకే, మీరు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పినప్పుడు చాలా చక్కటి అంశం తీసుకొచ్చారు. మనము ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్ డే, సో బ్లడ్ డొనేషన్ తో పాటు మనము ఆర్గన్ డొనేషన్ లో ఐ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి డెఫినెట్లీ ఐస్ కూడా మనం మన చనిపోతూ మనం డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. మీరు ఏమంటారు దీని గురించి? చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ అన్ఫార్చునేట్లీ నేను ఇందాక చెప్పాను కదా, కెరటోకోనస్ లాంటివి చాలా కండిషన్స్ ఉన్నాయి, కార్నియల్ కండిషన్స్ ఈ బ్లాక్ పోర్షన్ ఎఫెక్ట్ చేసేవి, వేర్ జస్ట్ కార్నియాస్ అవైలబుల్ ఉంటాయి, అంటే మనం డొనేట్ చేసిన కార్నియాస్ తోటి మనం ఐ డొనేషన్స్ తోటి ఎంతో మందికి విజన్ ఇవ్వగలుగుతాం. కానీ ఈ వరల్డ్ వైడ్ లోనే ఆల్మోస్ట్ 7 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్ డెఫిసిట్ ఆఫ్ ద కార్నియాస్. అంటే వాళ్ళకి కనిపించగలిగి కూడా ఈ కార్నియాస్ అవైలబుల్ లేక వాళ్ళు చూడలేకపోతున్నారు. సో కానీ ఈ మిత్ ఉంటుంది కొంతమందిలో, అంటే కన్ను డొనేట్ చేసేస్తే చనిపోయిన వాళ్ళది బాడీ కట్ చేసేస్తారు, ఆడ్గా ఉంటుంది అని కొంతమంది అనుకోవడము, ఇంకేవేవో మిత్స్ వల్ల మనము డొనేట్ చెయ్యము. బట్ ఆ ప్రొసీజర్ చాలా నీట్గా జరుగుతుంది. అండ్ మొత్తం కన్ను డొనేట్ చేసినా కూడా ఓన్లీ కార్నియా అన్నదే ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతారు. అండ్ ఎస్ ద సేమ్ గోస్ లిఫ్ట్ వైస్ వెన్ యూ డొనేట్ యువర్ ఆర్గన్స్, అండ్ డొనేట్ చేసిన 6 అవర్స్ లోపే మనము మన ఆర్గన్స్ క్యాన్ బి ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ టు ది అదర్ ఇండివిజువల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అగైన్ లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు చూసాను, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ విత్ దీస్ ఐ డొనేషన్స్ అండ్ ఆల్ దీస్. సో ఇఫ్ సమ్మన్ ఇస్ ఇంట్రెస్టెడ్, అండ్ ప్రతి ప్లేసెస్ లో ఉన్నాయి, యుఎస్ లో ఉన్నాయి ఐ డొనేషన్ ఆర్గన్స్, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ లో కూడా ఆర్గన్ డొనేషన్ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి అగైన్ నేను ఈ ప్లాట్ఫామ్ ని ఐ వుడ్ లైక్ టు రేజ్ అవేర్నెస్ అబౌట్ ఆర్గన్ డొనేషన్ ఇన్ జనరల్ యాజ్ వెల్ యాజ్ ఐ డొనేషన్, బికాస్ మనం మన మన డొనేషన్స్ తోటి వి ఆర్ ఏబుల్ టు లివ్ ఫర్ ద సెకండ్ టైం త్రూ దేర్ ఐస్. అండ్ వాళ్ళు చూడగలిగినప్పుడు, వాళ్ళకి ఆ విజన్ వచ్చినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఇస్ జస్ట్ ట్రెమెండస్. సో ఇట్స్ బ్రేక్ ద మిత్స్ అండ్ లిఫ్ట్ వైస్ ఐ వుడ్ సే. అపోహలన్నీ పోగొట్టుకొని తప్పకుండా మీరు మనం మన చేతనైనంత సహాయం మనం చేయాలి అంటారు. చాలా 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 మంచి పాయింట్ చెప్పారండి. థ్యాంక్ యూ సృజన గారు, ఇవాళ కంటి జబ్బల గురించి ఎంతో చక్కగా వివరించారు, ఎన్నో విషయాలు తెలియపరిచారు మా శ్రోతలకి, నాకు కూడా. మీ ద్వారా ఎన్నో ఎన్నో తెలుసుకున్నాము. మీ విలువైన సమయం ఇక్కడ మాకుతో కేటాయించి ఎంతో నాలెడ్జ్ పంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వింధ్యా గారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆల్ ఇస్ వెల్ అని మీరు ఈ షో పేరు పెట్టారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఈ కరోనా టైంలో అన్ని కంట్రీస్ని ఇది కైండ్ ఆఫ్ షేక్ చేసేసింది. అండ్ ఎంత కాదనుకున్నా యునో మనం అందరం భయపడుతున్నాం, దీంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఎలా వస్తామా లేదా అన్న మనకి థాట్ ఈ ఫియర్ ఉంది. కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అని మీరు పెట్టారు కాబట్టి మా నాన్నగారు ఆచార్య ఎస్వి సత్యనారాయణ, ఎక్స్ వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ, ఒక మంచి కవిత రాశారు ఈ మధ్య. ఆ పాజిటివ్ నోట్తో ఆయన రాసిన కవితలో నుంచి కొన్ని లైన్స్ ఒక పాజిటివ్ నోట్ తోటి నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నాన్నగారు అంత మంచిగా చెప్పలేను కానీ ఐ విల్ ట్రై. లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఎన్నెన్ని విలయాలు, ఎన్నెన్ని ప్రళయాలు, ఎన్ని సంఘర్షణలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్నెన్ని యుద్ధాలు, ఎన్నెన్ని మరణాలు, ఎన్నెన్ని వికృతులు, ఎన్ని విస్మయాలు. గుండె నిబ్బరం ఉన్న మనిషే ఎదిరించాడు, మనిషే జయిస్తాడు అంటూ నాన్నగారు మన ఒక మనిషి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని డిసీజెస్ లైక్ స్వైన్ ఫ్లూ, కలరా, ఎన్ని వచ్చినా మనం ఎలా వాటిని ఫేస్ చేసి ఎలా ఎదుర్కొని ఎలా మనం బయటకు వచ్చాము అని మంచి కవిత రాశారు. అది చాలా నాకు పాజిటివ్ అనిపించింది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ కరోనా కోవిడ్ని కూడా మనం అందరం అలానే పాజిటివ్గా బయటికి వస్తాము అనుకుంటూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ పంపిస్తూ
ఈ ఆపర్చునిటీ ఇచ్చిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్. చాలా అద్భుతంగా చెప్పారండి సృజన గారు, థ్యాంక్ యూ. ఇలానే మనం మంచి పాజిటివ్ స్పిరిట్ తో దీన్ని కూడా మనము అధిగమించేస్తాము, ఈ ప్రాబ్లం ఈ కష్టాన్ని కూడా అని నేను కూడా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సృజన గారు. సో అదండి ఫ్రెండ్స్, ఇవాళ మన ఆల్ ఇస్ వెల్ ప్రోగ్రామ్ లో ఐ అవేర్నెస్ లో మేము చేసే చిన్న ప్రయత్నము ఇది. సో మీరు ఇలానే వింటూ ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి జ్యూన్ చేసి వినో వినిపించు ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను, ఇంకా మీ ఆర్జే వింధ్య. థ్యాంక్ యూ.